And Sudheer, hi. Welcome to the writing table. Thanks. Thank you so much for coming, Arne. Thanks for inviting. So first of all, idi meeku already cheppinattu idi personal interview kaadu, promotional interview kaadu. It's purely about the craft. Okay. So it's about the writing craft. Okay. So first, asala usually ee kadaina modala idi oka idea tho kada. So ideas meeku ela vastayi, ekka nunchi? అంటే ఐడియాస్ ఇలా వస్తాయి అని నా దగ్గర, అంటే పర్టికులర్గా ఇదేంటి, ఇట్ మైట్ బీ సంథింగ్ యూ రీడ్ ఇన్ అ న్యూస్ పేపర్, ఓకే, ఆర్ లైక్ ఇప్పుడు ఏదో సిగ్నల్ దగ్గర వెళ్తున్నారు, అక్కడ ఏదో ఇన్సిడెంట్ చూశారు, దాని నుంచి ఓ థాట్ రావచ్చు, ఓకే, ఆర్ యూఆర్ సా వాచింగ్ సమ్ న్యూస్, ఓకే, న్యూస్ పేపర్ చదివారు, ఆర్ ఏదైనా సినిమా చూశారు, ఓకే, అంటే సినిమాని యాజ్ ఇట్ ఈస్ చేస్తే కాపీ, అవును, దాని నుంచి ఓ థాట్ వచ్చి దాని నుంచి మీరు డెవలప్ చేసుకుంటూ ఇన్స్పైర్ అయ్యి చేస్తే ఓకే. సో అలాగే మీకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి, అంటే సినిమాలకు రాకముందు మీకు అసలు ఎప్పుడు ఒక రైటర్ అవ్వాలని లేదా డైరెక్టర్ అవ్వాలని ఫిల్మ్ మేకర్గా, సో దానికి వచ్చిన ఫస్ట్ థాట్ ఎప్పుడు రాసుకున్నారు మీరు, మీకు గుర్తుండి? అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ రాసుకున్న కథ దోచేయ్, ఓకే, ఓకే, అది వర్కౌట్ అవ్వలేదు, సెకండ్ సినిమాగా చేశాను. బట్ ఫస్ట్ అయితే ఐడియా నుంచి అది, అంటే యాక్చువల్లీ మా తమ్ముడు నాతోనే ఉంటాడు, ఓకే, వాడిచ్చాడు ఐడియా, లైక్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ అక్కడ ఆపేసి దాన్ని ఇంటర్వెల్లో మళ్ళీ రిలేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది. ఓకే. సో నాకు దోచేయికి ఫస్ట్ ఉన్న థాట్ ఒక బ్యాంక్ రాబరీ జరిగింది, వాళ్ళిద్దరూ పంచుకునేటప్పుడు గొడవ, ఇంటర్వెల్లో రివీల్ చేద్దాం, ఓకే, సో ఆ గన్స్ పెట్టుకుండి అది ఫస్ట్ ఉన్న థాట్, ఓకే, దాని నుంచి అది డెవలప్ చేసుకుంటూ వెళ్ళింది. అది ఫస్ట్ అంటే దోచే తీసింది వేరు, అంతకు ముందున్న థాట్ వేరు, ఓకే. ఆ తర్వాత నేను ఫస్ట్ స్వామి రారా ఫస్ట్ ఫిలిం, ఐ వాంట్ టు మేక్ అ ఫిలిం అన్ వెరీ లో బడ్జెట్, అప్పుడు నాకు ప్రొడ్యూసర్స్ ఉన్న దాని గురించి హీరో గురించి కానీ డ్యూ టు వేరియస్ రీజన్స్ చాలా తక్కువ బడ్జెట్లో చేద్దామని ఫస్ట్ డ్రగ్స్ మీద ఒక కథ అనుకున్నా, ఓకే, అంటే కథ అనుకోవడానికి పుషర్ అనే ఓ మూవీ చూశాను, అందులో ఒక చిన్న బ్లాక్ ఉంటుంది వేర్ ఒకడు అంటే చిన్న చిన్న డ్రగ్ పెళ్ళింగ్ చేస్తూ ఉంటాడు, ఆడికో పెద్ద కాంట్రాక్ట్ వస్తుంది, ఆడి దగ్గర అంత డబ్బు ఉండదు అంత కొని అమ్మడానికి, అంటే ఇట్స్ లైక్ ఇక్కడ 1 కోటి రూపాయలకు కొని వేరే దగ్గర 2 కోట్లకు అమ్మొచ్చు, అంటే ఎవడో 2 కోట్లు కొనుక్కుంటాను అన్నాడు, వీడి దగ్గర డీలర్ 1 కోటి రూపాయలకి ఇస్తాడు ఆడికి, సో వీడేమనుకుంటాడు ఆడి దగ్గర తీసుకుని వీడికి ఇచ్చేస్తే మనకు 1 కోటి రూపాయలు మిగులుతున్నాయి అనుకుంటాడు, సో ఆడిని బతిమాలి ఒరే నీకు పొద్దున్నవి నేను నా ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను అంటాడు. అందులోంచి నేను తీసుకున్న థాట్ ఏంటంటే ఆడెళ్ళి తీసుకుని ఎప్పుడైతే వీడి డీల్ చేస్తున్నాడో పోలీసులు వస్తారు, ఓకే, ఆ టైంలో ఆ డ్రగ్స్ అన్ని వాటర్లో కలిపేవాల్సి వస్తుంది ఆడు తప్పించుకోవడం, ఇప్పుడు ఏంటంటే ఆడికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. దాని నుంచి ఆ ప్రాసెస్ నుంచి ఓ స్టోరీ డెవలప్ చేశాను, ఓకే, బట్ నా ఫ్రెండ్స్ వెల్ విషెస్ అందరూ ఎందుకు డ్రగ్స్ మీద జనాలకి అంత కనెక్ట్ అవ్వదు అంటే, సో అది అప్పుడు పక్కన పెట్టేసి ఆ టైంలో ఢిల్లీ బెల్లి అని ఫిలిం వచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు, సో నాకు అప్లై అలా అటువంటిది ఏదైనా ఒక క్రైమ్ కామెడీ చేద్దామని అప్పుడు అనంత పద్మనాభస్వామి గుడి దాని గురించి ట్రెజర్ అదన్నీ రిలేట్ చేసుకుని అలా వర్కౌట్ అయ్యింది. ఓకే, ఇంట్రెస్టింగ్. ఫస్ట్ థాట్ దోచే యాక్చువల్లీ. యా, ఫస్ట్ థాట్ వాజ్ దోచే. But it's not the exact doche which I made. Okay. Nice. So, ఇప్పుడు ఐడియాస్ వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ షవర్ రావచ్చు, ఆర్ సమ్టైమ్స్ ఎప్పుడైనా వస్తాయి, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఏదో ఆలోచిస్తుంటే రావచ్చు, సో అలాగని కొంతమంది వెళ్ళి ఓ 1 మంత్ హోటల్లో కూర్చుంటారు డెవలప్ చేయాలి, అప్పుడు ఆ 1 మంత్ వేస్ట్ అవ్వచ్చు, ఆ హోటల్ నుంచి ఖాళీ చేసి వచ్చేసి టైంలో రావచ్చు ఆ థాట్, సో లైక్ ఈ టైంలో ఇలా కూర్చుండి ఇలా చేస్తే వస్తుంది అన్నది కాదు, యూ డోంట్ నో హౌ ఇట్ ట్రిగర్స్. సో హౌ డు యూ రికార్డ్ దోస్ ఐడియాస్? అంటే మీరు రికార్డ్ అనేది కాదు, అది మంచి ఐడియా అయితే మనకు డెఫినెట్గా గుర్తుంటుంది. ఓకే ఓకే. మంచి ఐడియా కాదంటే మన్నాడు మనమే మర్చిపోతాం, అంటే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది బాగుంది అంటే యూ కీప్ థింకింగ్ ఆన్ ఇట్, ఇప్పుడు నిద్రపోతున్నా సమ్ ఏ పనిలో ఉన్నా యూ కీప్ థింకింగ్ ఆన్ దట్ ఐడియా, సో అంత ఆలోచించినప్పుడు యూ వోంట్ డెఫినెట్లీ ఫర్గెట్ ఇట్. So if the idea has the potential, it only leads you to the actually making of it. అప్పటి నుంచి డెవలప్ చేస్తా, యూ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ డిపార్ట్మెంట్ ఆర్ అసిస్టెంట్స్ ఆర్ యువర్ కో రైటర్స్. అది ఓకే. అంటే నాకు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అంటే దే ఆర్ ఆల్సో డైరెక్టర్స్, సో అందరం డిస్కస్ చేసుకుంటాం, సో లైక్
ఐ నో వాట్ చందు ఈజ్ మేకింగ్, చైతన్య ఈజ్ మేకింగ్, ఆర్ ఫ్యూ అదర్ పీపుల్. సో స్వామిరారాకి బ్యాక్ స్టోరీ ఏంటి అసలు మీరు, అంటే ఆ థాట్ వచ్చాక, అంటే మీరు థాట్ వచ్చిన తర్వాత అంటే అది అంటే నా ఒక్కడ థాట్ అని నేను అన్నాను. ఓకే, వి కెప్ట్ ఆన్ డెవలపింగ్ ఇట్. ఓకే, అంటే ఫస్ట్ ఒక 10 రూపీస్ నోట్ మీద ప్లే చేద్దామని, ఆ తర్వాత ఒక డైమండ్ ఏదన్నా పెట్టుకుంటే వెళ్దాం. ఓకే, అంటే ఆ టైంలో స్నాచ్ అందులో, అంటే గరిచి అంటే నాకు బాగా ఇష్టం. సో తన సినిమాలు, లాక్ స్టాక్లో ఒకళ్ళు రాబరీ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకుంటారు, ఈ అన్ని ఐడియాస్తో చాలా పాయింట్ డెవలప్ చేసుకున్నాం. అప్పుడు ఓ ఫ్రెండ్ వాసులోని ఓ ఫ్రెండ్ వచ్చి ఈ ఐడల్ ఐడియా ఇచ్చాడు. సో ఇదేదో బాగుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది అని అప్పుడు ఐడల్తో ప్లే చేద్దాము అని. సో ఐడల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ టైంలో మనకి అనంత పర్వం సూర్యుడు ట్రెజర్ ఇదంతా ఫేమస్ ఉండేది. సో అక్కడి నుంచి తీసుకొచ్చింది ఒకటి. ఓకే, సో అక్కడి నుంచి అలా స్లోగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళి, అంటే నాకు హీరోకి హీరోయిన్కి సంబంధం ఉండకూడదు దాంతో, అది వీళ్ళ దగ్గరికి ఒక టైంకి రావాలి అన్నది నా ముందు బేసిక్ ఐడియా. ఓకే ఓకే, జస్ట్ లైక్ ఢిల్లీ బెల్లి అనుకోండి, ఢిల్లీ బెల్లిలో ఆ డైమండ్స్ వీళ్ళకి సంబంధం ఉండదు. అవునవును, బట్ అనుకోకుండా వస్తాయి. సో అటువంటిది దాంట్లో ఏదన్నా డెవలప్ చేసి, సో వీళ్ళ దగ్గర పనిచేసి ఇవ్వడం ఒకటి దెబ్బేసి, సో అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం అన్నమాట. సో అంటే అందరూ, నా తమ్ముడు అవనివ్వండి, నా అసిస్టెంట్స్ అవనివ్వండి, వీళ్ళందరూ ఇన్పుట్స్ ఇవన్నీ, ఒక్కొక్కడు ఒక ఇన్పుట్ ఇచ్చేవాడు అలా. సో యువర్ బ్రదర్ ఈజ్ ఆల్సో ఇన్ టు ఫిల్మ్ మేకింగ్? నాతో పాటే ఉంటాడు. ఓకే ఓకే, హీస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, రైటింగ్ కానీ ప్రొడక్షన్ కానీ, పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆడికి ఇంట్రెస్ట్ ఉన్నది చేస్తాడు. సో లైక్ ఓకే నైస్. సో స్వామిరారాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే, ఇట్స్ వెల్ రిటన్. అసలు హౌ ద సీన్కి సీన్కి ట్రాన్సిషన్స్ కానీ, తర్వాత అది ఎలా వెళ్తుంది, హౌ ఇట్ ట్రాన్సిషన్స్, చాలా బాగుంటాయి అసలు. సో స్క్రీన్ ప్లే అంటే నేను ఎక్కువ అది నమ్ముతానండి. అంటే నేను ఐ కాంట్ మేక్, అంటే ఇప్పుడు మేక్ అన్న మేకింగ్ అన్నది పక్కన పెడితే, ఐడియాస్ అన్నది మీకు, నాకేంటంటే కథ ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పరిగెడుతూ ఉండాలి. వీ షుడ్ టెల్ సంథింగ్ ఇన్ ఎవ్రీ సీన్, లేదంటే ఆడియన్స్కి బోర్ కొడుతూ ఉంటుంది. సో నేను స్వామిరారా డెవలప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ అది. ఓకే, అంటే ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ ఆన్ లైక్ 1 hour 45 minutes to 2 hours, ఎందుకంటే అది బడ్జెట్ కాపాడవచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. అండ్ చాలామందితో అంటాను నేను, అరే నేను గంటన్నర సినిమా తీసాను, హై స్పీడ్ షాట్లు ఎక్కువ కాబట్టి అది 2 hours వెళ్ళింది. ఓకే, స్వామిరారాలు ఎక్కువ హై స్పీడ్ షాట్. సో నేనేంటంటే అనవసరమైన సీన్ ఏది పెట్టదలుచుకోవాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంట్రెస్టింగ్. ఓకే, దాంతో అంటే స్క్రీన్ ప్లే ఏంటంటే ఐ లవ్ వింటుంటారండి. సో నాకు ఆ పల్ప్ ఫిక్షన్లో ఏదైతే ఫస్ట్ రెస్టారెంట్లో ఓపెన్ చేసి, వేర్ హీ రిలేట్స్ ఇట్ టు ద క్లైమాక్స్లో అది రిలేట్ చేసి, కాన్సెప్ట్ చాలా ఇష్టం అది. సో ఎలా పెడదాం ఎలా పెడదాం, నా తమ్ముడు అది చెప్పినప్పుడు కూడా అదే ఐడియా ఫస్ట్ దోచేకి. ఓకే, దాన్ని స్వామిరారాలో పెడదాం. స్వామిరారాకి నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్, ఎందుకంటే హీరో సపోర్టెడ్ మీ, ప్రొడ్యూసర్ సపోర్టెడ్, ఏ రోజు వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయలేదు, ఇది వర్కౌట్ అవుతుందా అవుదా అని. సో ఏమైనా సరే నా డెసిషనే చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ పాపం నన్ను నమ్మి అలా చేశారు. సో దాని గురించి ఓకే, ఫస్ట్ జోగి బ్రదర్స్ ఓపెన్ చేద్దాం, వాళ్ళు సిల్క్ స్మిత్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళి వాళ్ళు మర్డర్ చేశారు. మర్డర్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే రన్ అవే వెహికల్ ఉందో అది స్టార్ట్ అవ్వాలి, అటు నుంచి వచ్చిన ఒక వెహికల్ని ఆపి. సో ఫస్ట్ ఈ సీన్ లేదు నాకు. ఓకే, నాకేంటంటే విగ్రహం ఇలా వెళ్తుంది, ఓ టైంలో హీరో హీరోయిన్ని విలన్ను క్యాప్చర్ చేసి తీసుకెళ్తున్నాడు, అక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓకే, తప్పించుకోవడానికి ఏదో రీజన్ కావాలి. దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఆఫ్ ఈ స్క్రీన్ ప్లే ఇలా పెడదాం, ఫస్ట్ వాళ్ళని ఓపెన్ చేసి వీళ్ళు తప్పించుకుంటానికి వాళ్ళు కారణం అవుతారు. ఓకే, సో అందరూ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది కదా అని, అంటే సినిమా అయిపోయిన తర్వాత. సో అప్పుడు క్లైమాక్స్లో వాళ్ళిద్దరిని పెట్టాం. ఇనిషియల్గా అయితే వాళ్ళిద్దరూ ఆ వెహికల్ ఎప్పుడైతే తీసుకుని వెళ్తారో అక్కడి నుంచి లేరు ఇంక మళ్ళీ, బట్ క్లైమాక్స్లో. ఇప్పుడు ఒక రెండు క్యారెక్టర్స్తో స్టార్ట్ చేసేటు అనేది, ఈవెన్ ఇట్ కంటిన్యూడ్ ఫర్ దోచే ఆల్సో కదా. సో 2 క్యారెక్టర్స్, సిమిలర్ లుకింగ్ క్యారెక్టర్స్,
సో ఏంటి ఆ ఫ్యాసినేషన్ అబౌట్ అది? అంటే ఆ టైంలో ఆ రెండు సినిమాలకి అలా వచ్చింది, అంటే నాట్ వాంటెడ్లీ, అంటే నాకు ఇద్దరు కావాలి, జోగి బ్రదర్స్ ఇద్దరు అందరికీ తెలుసు తెలుసు. అవును. సో అండ్ వాళ్ళ మెయిన్ ఓపెన్ చేస్తే వాళ్ళు అప్పటి వరకు చేసిన సినిమాలు అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, నో వన్ విల్ ఎక్స్పెక్ట్ దెమ్ టు ఒకరు చంపుతాకి వస్తారు అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? దట్ విల్ బి అ షాకింగ్ థింగ్. సో అది పెట్టుకున్నా. ఆ తర్వాత నాకు రఘు అండ్ భరత్ చాలా ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే ఓకే. సో నెక్స్ట్ సినిమా చేసినప్పుడు జోగి బ్రదర్స్ని పెడితే అందరూ ఎక్స్పెక్ట్ చేసేస్తారు మళ్ళీ ఏదో ఉంటుంది అన్నది. సో దట్స్ వెన్ ఐ చేంజ్ కొంచెం వాళ్ళిద్దరిని. స్వామినారాయణ టైటిల్ అనేది ఎలా వచ్చింది, ఎలా ట్రిగర్ అయింది? అంటే నాకేం కాదు, ప్యూర్ మ్యూజిక్ డైరెక్టర్ అంట. ఓకే. అండ్ నాకు ట్యూన్ పంపించాడు ఫస్ట్, స్వామి స్వామి రారా అని పంపించినప్పుడు ఆడ స్వామి స్వామి రారా అని హమ్ చేసి పంపించాడు. ఓకే ఓకే. ఆడికి అక్కడి నుంచి వచ్చింది ఐడియా నాకు తెలియదు. ఓకే ఓకే. సో అది పంపించేటప్పుడు అంటే విగ్రహం గురించి అన్నది తెలుసు. అవునండి. సో దాని గురించి చేసి చేస్తూ పాట అని తెలుసు. సో ఆడు స్వామి స్వామి రారా అంటే ఇది టైటిల్ బాగుంది అని అప్పుడు అంటే చాలా మంది వద్దన్నారు. అవునా? ఏంటి దేవుడు సినిమా అనుకుంటారనో లేకపోతే అంత క్యాచీ కాదనో ఇదన్నా వద్దులేదు, దీనికన్నా మంచి టైటిల్ వస్తే అప్పుడు మారుద్దాం, అప్పుడు వరకు ఇది ఉంచేద్దాం అని. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టైటిల్. అండ్ ఆ ట్యూనింగ్ కూడా అది రిపీట్ అయినప్పుడు స్వామి స్వామి చాలా బాగుంది. అండ్ స్వామిరారా స్టార్టింగ్ సిల్క్ స్మిత్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ నేమ్, అంటే ఎందుకు అది పెట్టారు? అది నా ప్రవీణ్ అని నా ఏడీ ఉన్నాడు. ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ ఫిలిం. ఓకే. సో అంటే నాకు భీమవరంలో నా కజిన్స్ ఎవరో ఒరే మా వాడు ఒకడు ఉన్నాడు అని పెట్టుకోవాలను కంపల్సరీ అన్నారు. సరే అంటే ఇప్పుడు చుట్టాలు చెప్తే కాదనలేం కదా, సరే రమ్మను అన్న. అంటే నాకు ప్రవీణ్ ఎవరో తెలియదు, తన టాలెంట్ ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. సో నేను కృష్ణ చైతన్య అని మన చల్మోహన్ రంగ అండ్ రౌడీ ఫెలో డైరెక్టర్ ఓ వర్షన్ అయిపోయిన తర్వాత వాడితో కూర్చున్నాడు డెవలప్మెంట్స్కి. సో మేము ఏదైతే అనుకున్నామో ఆ జోగి బ్రదర్స్ని అప్పుడు వచ్చింది అనమాట. ఓకే. సో ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్. ఆ జోగి బ్రదర్స్ వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉండాలి. సో అందులో ఒకటి తమ్ముడు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు, దాని గురించో ఏదో సంబంధాలు ఏదో చెత్త అంతా అనుకుంటున్నాం. అనుకుంటుంటే ప్రవీణ్ సెపరేట్గా రాసుకుని తీసుకొచ్చాడు. ఓకే. అన్న ఇది చూడండి బాగుంటుందేమో అని తను ఏదైతే రాశాడో అది యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టానమాట. నాకు బేసిక్గా సిక్స్ మీద అన్న ఐడియా కానీ దాని మీద రాద్దామని కానీ ఏమీ లేదు, ఇట్స్ ప్యూర్ ప్రవీణ్. సో అప్పుడు ఓహో వీడు బాగా రాస్తున్నాడు అని స్క్రిప్ట్ అంతా ఆడి దగ్గర పెట్టి నువ్వు ఏ సీన్లు అయితే బాగా రాయగలవు ఇంకా డెవలప్ చేయగలవు అవన్నీ అడిషనల్ డైలాగ్స్ అని టైటిల్ కూడా ఫస్ట్ ఫిలిం అయినా. సో ఇట్ గుడ్ జాబ్. బాగుంది. సో దోచే టైటిల్ అంటే టైటిల్ గురించి కొట్టుకుంటున్నావు కొట్టుకుంటున్నావు ఏమీ దొరకట్లేదు. ఆ టైంలో నాతో ఇంటర్ చదివిన ఫ్రెండ్ ఎవడుకో ఆడు కొంచెం సినిమాలు పిచ్చి శ్రీనివాస్ అని వాసు అంటాం, ఆడు కొన్ని టైటిల్స్ ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో దోచే అన్నది నచ్చింది కొంచెం. చెయ్యి అనేది కూడా అందులో మ్యాచ్ అందులో వచ్చింది. అంటే దోచేయి తర్వాత అనిల్ బాను అనే డిజైనర్స్ వాళ్ళు అలా డిజైన్ చేసి పంపించారు, దో చెయ్యి అని వేరే కలర్ పెట్టి నాకు చేతి ఎలాగా చెయ్యి అంటాం కదా మనం. అండ్ ఇప్పుడు జరగబోయే దానికి డిసైడ్ అయ్యారా టైటిల్? ఇంకా లేదు. సో అంటే ముందు స్క్రిప్ట్ అప్పుడే మీరేం డిసైడ్ అవ్వరు టైటిల్ ఇట్ విల్ ట్రిగ్గర్ అనేది? అంతే. ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది ఏంటి అన్నది మనకు తెలియదు. బట్ స్వామిరారా టైటిల్స్ అప్పుడు అంటే ఇట్స్ ఏ ఇంట్రెస్టింగ్ డిజైన్ యాక్చువల్లీ. ఆ రోడ్డుని మీద ఫోకస్ చేసి వెళ్తుంది, మధ్యలో ఒక చోటుకి వెళ్ళాక డెడ్ ఎండ్ వచ్చిందని మళ్ళీ తిరిగి వెళ్ళి టైటిల్స్ మళ్ళీ వచ్చిన చోటుకి వస్తుంది, సంథింగ్ అలాంటిది ఏదో. సో ఆ ప్లే అండ్ అందులో కూడా ఐ థింక్ ఈవెన్ ద జీబ్రా లైన్స్ కూడా వర్మ గారి కంపెనీ టైప్లో ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఇట్స్ ఆ టైంలో అన్ని రిఫరెన్స్లో తీసుకున్నాం. బట్ యాక్చువల్లీ ఆ టైటిల్ సీక్వెన్స్ నేను 11-14 అని ఒక సినిమా వచ్చింది, ఐ మీన్ చూసి ఉంటారు, ఇట్స్ లైక్ టైం అనమాట, నైట్ 11-14 మినిట్స్కి. ఓకే. ఇట్స్ లైక్ 7-8 స్టోరీస్ ఆ టైంకి అన్నీ కనెక్ట్ అవుతాయి, ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఓకే ఓకే. దాని టైటిల్ సీక్వెన్స్ కొంచెం సిమిలర్గా ఉంటుంది, చూసినప్పుడు ఇది బాగుంది అనిపించింది. అట్ ద సేమ్ టైం నాకేంటి అంటే
స్వామిరారా సినిమా మొత్తం ఎడిట్ అయిన తర్వాత ఇట్స్ లైక్ 1 hour 53 minutes ఎంత వచ్చింది. ఓకే. మా ఇక్కడ అనంతని ఇవి సెన్సార్ సంబంధించి అన్నీ చూస్తూ ఉంటాడు. తను వచ్చి సార్ 2 hours 2 minutes ఉండాలి ఫ్యూచర్ ఫిలిం అంటే అన్నాడు. అది రూల్ ఉందా నిజంగా? ఇప్పుడు లేదు. లేదు కదా ఆ టైంలో అన్నారు. అంటే ఇది ఎక్కడ పోవాలా అని టైటిల్స్ 3 minutes చేసాం. ఓకే. 3 minutes టైటిల్స్ అనేటప్పటికి ఇంట్రెస్టింగ్గా ఉండాలి, లేకపోతే బోర్ కొట్టేస్తాం. అవునవును. సో దాని గురించి అవంతా డిజైన్ చేసి ఆ టైటిల్స్, ఆ తర్వాతనేమో లాస్ట్లో స్వాతి అండ్ నిఖిల్ సంబంధం లేకపోయినా ఓ పాట పాడించి 4 minutes అలా 2 hours 3 minutes చేసాం అనమాట. ఓకే. బట్ యాక్చువల్ థియేటర్లోకి వచ్చింది 153, ఐ మీన్ 154 సంథింగ్ అలా. ఓకే ఓకే. మిగిలింది యాడ్ చేసింది అంతా థియేటర్ వరకు కొంచెం. అండ్ స్వామిరారా అప్పుడు కూడా యు ఆర్ వెరీ ఓపెన్ అబౌట్ ఇన్స్పిరేషన్, మీరు చాలా క్లియర్గా ఈవెన్ టైటిల్స్లో కూడా వేశారు కదా. క్వెంటన్ టారంటినో ఐ స్టీల్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎవర్ మేడ్, ఎవర్ మేడ్ ఎవ్రీ మూవీ ఎవర్ మేడ్ అని, రామ్ గోపాల్ వర్మ తర్వాత మీ పేరు సంథింగ్. సో మీ ఐడియాలజీ అంటే ఐ నో ఐ యామ్ మేకింగ్ ఎ ఫిలిం విచ్ రిజెంబుల్స్ సో మెనీ ఫిలిమ్స్. అంటే నేను బేసిక్గా ఓ సినిమా చూసినప్పుడు ఇది ఎక్కడి నుంచి అక్కడి నుంచి అన్నది నేను థియేటర్లో చాలా మంది చెప్పరు, దే వాంట్ టు హైడ్ సమ్, దట్స్ దేర్ థింగ్. నేను చూసినప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఒకడు వీడు అక్కడి నుంచి చేస్తాడు వీడు ఇక్కడి నుంచి చేస్తాడు అన్నది కాకుండా మనమే ఓపెన్గా చెప్పేస్తే ఇంక దాని గురించి డిస్కషన్ ఉండదు. ఇప్పుడు సినిమా స్వామిరారా హిట్ అయింది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే అది హిట్ అవ్వలేదు అనుకుంటుంది దాని గురించి టాపిక్ ఉండదు ఏమండదు. బట్ ఒకవేళ హిట్ అయితే మాట్లాడుకుంటే దీని గురించి డిస్కషన్ వెళ్ళకూడదు. ఒకవేళ రివ్యూలు రాసినా ఏం చేసినా నేనే ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఆ తర్వాత ఐడియల్ బ్రెయిన్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, లైక్ ఐ టోల్డ్ పర్టికులర్లీ ఏ సీన్ ఎక్కడి నుంచి ఏ సినిమా నుంచి తీసుకున్నాను ఏంటి. సో నాకు ఇఫ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై సంథింగ్ ఐ డోంట్ ఫీల్ షై టు సే దట్. సో ఇప్పుడు మీ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ క్వెంటిన్ టారంటినో అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ బిగ్గెస్ట్ క్వెంటిన్ టారంటినో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఓన్లీ దట్ స్క్రీన్ ప్లే పార్ట్. మిగిలింది ఏంటి అంటే ఐ లవ్ వాచింగ్ హిస్ ఫిలిమ్స్. ఓకే. బట్ అది మన ఆడియన్స్కి అసలు ఏ రకంగానూ సెట్ అవ్వదు. బికాజ్ ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక 20 crore, 25 crore, 30 crore పెట్టి సినిమా చేస్తున్నాము అంటే దాన్ని రీచ్కి వెళ్ళేలా చూసుకోవాలి, అంత కలెక్ట్ చేసేలా. ట్రూ. సో ఆ చేసినప్పుడు వీ కాంట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దట్ మచ్. ఇప్పుడు కేశవ చేశాను, ఐ డిడ్ ఇట్ ఆన్ లిమిటెడ్ బడ్జెట్, ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్ సర్టెన్ బడ్జెట్. దాంట్లో కొన్ని లిబర్టీస్ తీసుకున్నాను నేను. ఓకే. ఇలా చేద్దాం ఏంటి ఇది అన్నది. సో దాని వరకు నాకు ఎక్స్పీరియన్స్ ఓకే. ఇప్పుడు కొంచెం పెద్దదానికి వెళ్ళినప్పుడు వీ కాంట్ ఎక్స్పెరిమెంట్. మీ ఇప్పుడు దాకా ఉన్న బాడీ ఆఫ్ వర్క్లో అంటే నాకు అనిపించిన ప్యాటర్న్స్ ఏంటంటే యూజువల్లీ క్రైమ్ ఎక్కువ ఉంటుంది, ఒక రాబరీ కానీ హైస్ట్ సంథింగ్ హ్యాపెన్స్, అండ్ హీరో బీయింగ్ ఏ లోనర్ అని అనిపించింది నాకు. అంటే ఫస్ట్ దాంట్లోనూ కూడా అతని బ్యాక్ స్టోరీ అని చెప్పాం మనం, రెండో దాంట్లో క్లియర్గా పేరెంట్స్ ఇది అవుతుంది. సో ఇవన్నీ రిలేటెడ్ టు అంటే సంథింగ్ పేరెంట్స్ మీద రివెంజ్, అంటే పేరెంట్స్ సంథింగ్ కోల్పోవడం వల్ల రివెంజ్ ఎక్కువ వీటి చుట్టూ తిరుగుతుంది. సో అంటే దానికి బేస్ ఏంటి అసలు? బేస్ అని ఏమీ లేదని, అంటే నాకు ఐ గెట్ నాకు ఐ ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఓకే. ఒక రాబరీ ఉన్న అంటే నేను సినిమా చూసేటప్పుడు ఏదో నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్. అంటే ఇంకొకటి నేను ఏదైతే ఐ మీన్ హోల్ హార్టెడ్గా తీయలేనో అందులోకి వెళ్ళను. ఓకే. ఇప్పుడు నాకు చాలా కొంతమంది ప్రొడ్యూసర్స్ లవ్ స్టోరీ చేయొచ్చు కదా, మీ దగ్గర లవ్ స్టోరీ అన్న ఉంటే చెప్పండి నేను చేస్తాను. ఓకే. నా బేసిక్గా నాకు అంత థాట్ రాదు, అంటే నేను చేస్తున్న స్టోరీలో లవ్ స్టోరీ ఓకే, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఓకే. హోల్ ఫిలిం లవ్ స్టోరీ అనేటప్పటికి మీకు అంటే నాకు దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే హీరో హీరోయిన్ తర్వాత ఇప్పుడు హీరో హీరోయిన్ మాట్లాడుకున్నారు, నేను నెక్స్ట్ సీన్ 100% వేరే వాళ్ళ మీదకి వెళ్ళడానికే ట్రై చేస్తాను, వేరే కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. లవ్ స్టోరీ చేస్తే వీళ్ళు రాత్రి మాట్లాడుకున్నారు పడుకున్నారు, పొద్దున్న లేచి మళ్ళీ మాట్లాడుకున్నారో లేకపోతే ఎక్కడో కలిసారో కాలేజ్కి వెళ్ళారో మళ్ళీ సీన్ తర్వాత సీన్ వెళ్దే ఉంటుంది, నాకు అది బోర్ కొట్టేస్తుంది. ఓకే ఓకే. అంటే చూడడానికి ఓకే, చేయడానికి ఓకే. సో నేను అందుకు అందులోకి. సో దట్స్ యువర్ ఇన్క్లినేషన్? అంటే నాకు ఈ క్రైమ్ అవనివ్వండి, ఈ హెయిస్ట్లు ఇవన్నీ, దోస్ ఆర్ మై ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఎక్కువ దాని మీద మేబీ రాము గారు, రాము గారు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే డైరెక్టరే అవ్వం. ఐ మీన్ 80% ఆఫ్ ద డైరెక్టర్స్ నౌ అన్నది. అంటే నాకు అందరూ
ఫస్ట్ డైరెక్టర్ అంటే తెలిసింది అంటే చాలామంది చెప్తారు దాసరి నారాయణరావు గారి వల్ల, అండ్ ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి. నాకు ఫస్ట్ సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటారని తెలిసింది రాంగప్పలో. ఓకే, అప్పుడు అంటే చిన్నప్పుడు సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటారంట, అంతకుముందు అంతా హీరోయే. ఆ తర్వాత తెలిసింది అనమాట బికాస్ ఆఫ్ ఆర్జీవి. సో లైక్ సో అంటే కీ ఇన్ఫ్లుయెన్సర్స్ రాము గారు అండ్ టారెంటినో అనుకోవచ్చు కదా. సో వీళ్ళ నుంచి అంటే వాళ్ళ వర్క్స్లో మీకు బాగా నచ్చిన సీన్స్ ఏంటంటే రాము గారి అయితే ఎస్పెషల్లీ? రాము గారి అంటే ఇప్పుడు బోల్డ్ ఉంటాయండి చెప్పండి. శివ అనుకుంటే, శివ అనుకున్నా ద లైక్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఫిలిం వేరు వచ్చి, అంటే ఆ షార్ట్స్ పెట్టే విధానం కానీ, ఆ గణేష్ అన్నవాడు వచ్చి జేడి వచ్చి చూపించేడే అంతే, ఆడిని వెళ్ళి కొట్టేసి అయిపోయింది. టైటిల్స్కి వెళ్ళాము అండ్ భవానీ భవానీ అనే బిల్డప్, ఎవరో భవానీ అన్నది తెలియదు, భవానీ 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 అందరూ ఎవరు భవానీ అన్నది వెయిట్ చేస్తుంది. లైక్ అరౌండ్ 35 మినిట్స్కో ఎప్పుడుకో ఓపెన్ అవుతుంది, అది కూడా సిగరెట్ లైట్ ఇలా వెలిగించి టక్ అని ఫేస్ బ్యాక్గ్రౌండ్స్. అండ్ శివ వచ్చిన తర్వాత ఫ్యూ సీన్స్ ఆఫ్ లైక్ ఆ క్యాంటీన్లో ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, వెరీ న్యాచురల్గా ఉంటుంది. అండ్ దెన్ సైకిల్ చైన్ సీన్ అది చెప్పం అసలు లేదు. ఆ తర్వాత రెయిన్ ఎఫెక్ట్లో చిన్న రాడ్ సీ అంటాడు అది. ఆ తర్వాత కొట్టేసిన వాడిని తీసుకెళ్ళి భవానీకి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ శివ ఇస్ రిలేటెడ్ టు ది ఫిలిం ఓన్లీ. వాళ్ళు పక్కన వాళ్ళు మాట్లాడుకున్నాం. ఓకే, అంటే మనం సోడా కొట్టి దగ్గర ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న దగ్గర సీన్ ఓపెన్ చేసి మెయిన్ ఆర్టిస్టుల మీదకి వెళ్తాం, అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకునేది కూడా శివ దాంట్లో సబ్జెక్ట్లోనే ఉంటుంది. లైక్ ఆడికి డబ్బులు తగిలింది అంట కదా, డబ్బులు పంపించారా ఏంటి అటు అంత హోంవర్క్ చేశారు. సో శివ క్షణక్షణం అంటే పిచ్ ఇష్టం. ద వే వెంకటేష్ ఇంట్రడక్షన్ సీన్ కానీ, అంటే ఆ ఫ్లాట్లో మర్డర్ జరిగింది దాన్ని రిలేట్ చేసే విధానం ఇవి. అండ్ ఆ అమ్మాయి వచ్చి ఒక కేఫ్ నుంచి ఫోన్ చేస్తుంది ఫ్రెండ్కి, ఇలా మర్డర్ జరిగింది ఇది రా అని. పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చే టైంకి వెంకటేష్ ఏమో నేను అది ఒకటి మోసం చేశాను కదా పోలీస్ వేషంలో దాని గురించి వచ్చారు అని వెంకటేష్, శ్రీదేవమో నేను మర్డర్ చేసిన వచ్చాను. సో ఇద్దరికీ రీజన్ ఉంది పారిపోవడానికి, వాళ్ళిద్దరికీ తెలియదు. అంటే వాడు ఆడు సేవ్ చేస్తున్నాను అనుకుంటే ఈ అమ్మాయిని పాపం నేను తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటాను. సో ఆ విధానం దెన్ గాయం పెంచేస్తూ, గాయంలో మెయిన్ నాకు డౌట్ ఉంది కంప్లైంట్ చేస్తాను అని పేర్లు రాస్తుంటే అక్కడ ప్యారలల్గా మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఓకే, గాడ్ ఫాదర్లో ఉంటుంది యాక్చువల్లీ లాస్ట్ బ్యాప్టిజం జరుగుతూ ఉంటే మర్డర్ జరుగుతుంది. సో అది అండ్ సో మెనీ సత్య అనివ్వండి, సత్యలో థియేటర్ సీను కంపెనీ థియేటర్ సీన్ ఇస్ ఎక్సలెంట్ అండి. ఆ థాట్కే మనకు అనిపిస్తుంది అతను ఎలా ఎక్స్కేప్ అవుతాడు అనేది, బ్యూటిఫుల్ షాట్ అసలు. అండ్ అంటే మనం గన్ తీసినప్పుడు ఏం చేస్తాడు అన్నది కూడా ఐడియా ఉండదు. ట్రూ ట్రూ. అండ్ కంపెనీ చాలా ఉన్నాయి అలా. రంగీలా, రంగీలాలో మీకు బాగా అనిపించిన సీన్? బాగా అనిపించిన సీన్లు చాలా ఉన్నాయండి. అది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ లవ్ స్టోరీ జరిగేటప్పుడు వచ్చి పేపర్ ఇచ్చి చదవమంటుంది, ఆ నిజంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఆ లవ్ స్టోరీ. ఈ అమ్మాయి అమ్మ యాక్టింగ్ అన్నట్టు చేస్తూ ఉంటుంది. అంటే ద వే ఎవ్రీథింగ్ వాజ్ మోల్డెడ్, అంటే జాక్షరాఫ్ ఈ అమ్మాయిని ప్రేమించడం, ఈ అమ్మాయి ఈయన ప్రేమించడం, ఈడేమో లేదు ఈ అమ్మాయి తను ప్రేమిస్తుంది అనుకోవడం, బ్రిలియంట్లీ క్రాఫ్టెడ్. సో యూజువల్లీ చూస్తే క్రియేటివ్ పీపుల్ వాళ్ళ ప్రైమ్లో దే విల్ గివ్ దేర్ బెస్ట్, తర్వాత వాళ్ళ రైటింగ్ కానీ తర్వాత కానీ ఇట్ విల్ స్లోగా డైల్యూట్ అవుతూ ఉంటుంది. సో ఏంటి దానికి, వాట్స్ ద అంటే కొంతమంది లాంగ్ స్పాన్, కొంతమంది అంటే సి అంటే ఇప్పుడు నేనున్న దానికి ఇది మీరు చెప్పిన ఆ రేంజ్లో ఉండే ఎవరిని ఒక కామెంట్ కూడా చేసి అంత స్థాయి లేదు నాకు. ఓకే, ఐ మీన్ ఎదర్ ఇట్ బీ అంటే మీరు మెయిన్ అనడానికి ఆర్జీవి అనొచ్చు. అవును, అంటే ఆయన ఇప్పుడు చేసే సినిమాలో ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది ఏంటి అన్నది, ఆయన ఏం ఆలోచిస్తున్నారు అన్నది, బికాజ్ ఏ టైంలో అన్నా హీ థింగ్స్ వే అహెడ్ ఆఫ్ అస్. సో దాని గురించి ఇప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఐ స్టిల్ థింక్ ఈజ్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్. అంటే ఇప్పుడు రీసెంట్గా రక్త చరిత్ర నాకు పిచ్చి ఇష్టం, అంటే అంత పెట్టిన షాట్లు కానీ తీసిన విధానం కానీ ఇది కానీ, అంటే ఎలా జరుగుతుంది ఏంటి ఇది అని. అంటే మనకి రాయలసీమ సినిమాలు వస్తూ ఉంటాయి ఎక్కువ,
అందులో కమర్షియల్ సినిమాలు సమర్సింహారెడ్డి డౌన్ అండ్ నరసింహారెడ్డి ఇంద్ర ఇవ ఆది ఇవన్నీ కమర్షియల్ వే. నాకు తెలిసి యాజ్ ఇట్ ఈజ్ ప్రొజెక్ట్ చేసింది అంతఃపురంలో కృష్ణవంశీ గారితో ఉంటుంది. లైక్ వీ కెన్ ఫీల్ దట్ రాయలసీమ వైబ్నెస్ రానెస్ ఆ తర్వాత నాకు రక్త చరిత్రలో కనిపించింది. సో లైక్ పోవడం అంటూ ఉండదు ఆ టైంకి వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనరత్నంతో ఎవరిని కంపేర్ చేస్తారు, ఏం డైరెక్టర్ని కంపేర్ చేయరు. బట్ ఆయన సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే ఆ టైంకి ఆయన ఆలోచన అది వర్కౌట్ అవ్వలేదు అంతే. బట్ డెఫినెట్లీ దే ఆర్ జీనియసెస్ ఎలా చూసినా. అండ్ టారెంటీనో సంబంధించి కొన్ని మీకు నచ్చిన ఏమైనా సీన్స్ బాగా అంటే కొన్ని మెమరబుల్గా ఉంటాయి కదా? చాలా ఉన్నాయండి. అంటే పల్ప్ ఫిక్షన్ తీసుకుంటే ఫస్ట్ ఆ బ్రేక్ఫాస్ట్ సీన్ అవనివ్వండి. ఓకే. ఆ తర్వాత అంటే ఆ మౌల్ చేసిన విధానం, వాడు ఆ బర్గర్ గురించి మాట్లాడుతూ వీడితో మాట్లాడుతూ పక్కన ఏదో అంటే ఆయన్ని కాల్ చేసి సారీ డిడ్ ఐ బ్రేక్ యువర్ కాన్సన్ట్రేషన్ అంటే ఆ తీసిన విధానం కానీ ఇది. అండ్ ఆ తర్వాత వీళ్ళు కార్లో వెళ్ళేటప్పుడు అనుకోకుండా వెనకాల షూట్ చేసి ఆ కార్ క్లీన్ చేయించడం, మళ్ళీ ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో అన్నీ కలపడం అదంతా నాకు బ్రిలియంట్ థింగ్. దెన్ రిజర్వాయర్ డాగ్స్ అంటే సిమ్ చిన్న బడ్జెట్తో అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ కదా. అండ్ దానికి బడ్జెట్ తక్కువ వచ్చి హీ సోల్డ్ ఆఫ్ ట్రూ రొమాన్స్ స్టోరీ టు టోనీ స్కాట్ అంటారు. ఓకే. సో లైక్ అది. అండ్ దెన్ కిల్ బిల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ కిల్ బిల్ లవ్. అందులో బాగా ఇష్టమైన సీన్ వేర్ బడ్ని, ఐ మీన్ బిల్ వాళ్ళ తమ్ముడిని అమ్మాయి స్నేక్ పెట్టి చంపుతుంది. ఓకే. అది స్నేక్ అదే బ్లాక్ మాంబ కరిసిన తర్వాత బ్లాక్ మాంబ గురించి ఇంటర్నెట్లో చదివాను అని షీల్ బి రీడింగ్ ద థింగ్ విచ్ షీ నోటెడ్ డౌన్. అది అసలు బ్రిలియంట్ ఐడియా. ఓకే. అది దెన్ జాంగో అన్ చేయండి, హేట్ఫుల్ ఎయిట్, హేట్ఫుల్ ఎయిట్, ఇంగ్లోరియస్ బాస్టర్డ్. ఇంగ్లోరియస్ బాస్టర్డ్ స్టార్టింగ్ సీన్ అయితే లైక్ అంటే ఆడి ఏమి వైలెన్స్ చూపించకుండా వాళ్ళు ఎక్కడున్నారో అప్పుడు అన్ని సంవత్సరాల నుంచి దాచినోళ్ళు చెప్పేస్తాడు. అవును. బట్ సింపుల్ ఈడు చెప్పి దాని గురించి ఈడు పెట్టడం కూడా ఏం భయపెట్టాడు, బట్ ఆడికి భయపడతాడు. సో లైక్ ద వే హీ మోల్డెడ్ దట్ సీన్. టారెంటినో మేజర్గా అతని అన్ని కాన్వర్జేషన్ బేస్డ్, అందులో డ్రామా, ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. సో అది ఎలా జనరేట్ అవుతుంది అసలు, యాక్చువల్గా మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం బేసిక్? అంటే ఎవ్రీథింగ్ కాన్వర్జేషన్ హోల్డ్ చేయడం కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ హోల్డ్ చేసిన అంత ఇంటెన్స్గా హోల్డ్ చేయటం అనేది. అంటే సింపుల్ నేను చెప్పి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు క్వంటిన్ టారెంటినో గురించి మన ఇద్దరు మాట్లాడుకో, ఈ షో హిస్ ఫిల్మ్ పర్ఫెక్షన్ అవ్వడానికి ఏదన్నా అనుకోండి, మీ పేరెంట్స్ చూపించండి, నా పేరెంట్స్ చూపిస్తాను. వాళ్ళు ఫస్ట్ రెండు సీన్లు అయినట్టే ఏం సినిమా అది తీసే అంటారు. ఓకే. అంటే తను కొంతమందికే కనెక్ట్ అవుతాడు. ఓకే. వాళ్ళ దాని గురించే హీ డజంట్ మేక్ 1 బిలియన్ ఫిల్మ్స్ కానీ 200 మిలియన్ 300 మిలియన్ ఆ టైప్లో ఏమి. తన సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది చేస్తారు. బట్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే దే హ్యావ్ ద వరల్డ్ వైడ్ వ్యూవర్షిప్, సో వాళ్ళకి ఒక 10% చూసినా వర్కౌట్ అయిపోతుంది. ఇప్పుడు అదే నేను తెలుగులో చేసామనుకో, 10% చూస్తే మనకి ఎవరికి వర్కౌట్ అవుతుంది. అంటే మనకి ఎంత నచ్చినా ఎంత చేసినా. అండ్ ఇంకొకటి నాకు తెలిసి అంత ఎక్స్ట్రాడినరీ రైటర్స్ మన దగ్గర, అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది రైటర్స్ డైరెక్టర్ అవుదాం అనుకుంటారు. అంటే ఇట్స్ నాట్ తప్పని కాదు, బ్రిలియంట్ రైటర్స్ ఉన్నది. బట్ ఏంటి అంటే మనకి ఒక రైటరు అంత కాన్వర్జేషన్ రాయడానికి, అంత హోల్డ్ చేయడానికి నాకు తెలిసి అంత స్టఫ్ లేదు మన దగ్గర. అంటే ఐదర్ ఇట్ బీ మేబీ మై నేను డైరెక్టర్గా అంతసేపు హోల్డ్ చేయలేనో. అంటే నా సీన్లు మ్యాక్సిమం 2 పేజెస్ 3 పేజెస్ ఉంటాయి, అందుకన్నా ఎక్కువ వెళ్తే నేను తీయలేను. సో మెనీ రీజన్స్. ఓకే. టారెంటినో యూజువల్గా చెప్పేది ఏంటంటే, నేను 10 ఫిలిమ్స్ తీస్తాను, తర్వాత నేను రిటైర్ అయిపోయి ఐ విల్ రైట్ నావెల్స్ అండ్ ఫిల్మ్ లిటరేచర్ రాసుకుంటాను అని చెప్తూ ఉంటాడు ఎక్కువ. అండ్ కొంతమంది అలా చెప్తారు యాక్చువల్లీ, ఈవెన్ మనకు వచ్చేసరికి కొరటాల శివ గారు కూడా నేను 10 ఫిలిమ్స్ తీస్తాను. సో అలా మీకు ఏమన్నా టార్గెట్ ఉందా? అలా. ఓకే. ప్రొడ్యూసర్లు రానంత వరకు. ఓకే. ఇప్పుడు స్వామిరారాలో స్వాతి వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఉంటుంది. సో మదర్ క్యారెక్టర్ని ఎప్పుడు డిస్క్లోజ్ చేయరా అలా?
సో అలాంటి దానికి ఏంటి అసలు, అంటే అలాంటి క్యారెక్టర్స్కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఇన్స్పిరేషన్ అంటే నాకు అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉండాలి, దానికి ఒక రీజన్ కావాలి. ఒంటరిగా ఉంటుంది అంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉంటున్నారు. ఓకే, అన్నది. సో ఆ సినిమా ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉండి పేరెంట్స్ బీమార్లో ఉంటున్నారంటే ఏదో టైంలో వస్తారు. లైక్ హోల్ సినిమా ప్రాసెస్లో నేను చూపించలేదు అంటే ఎక్కడో దూరంగా ఉండాలి. ఓకే. సో అమెరికా ఎందుకు వెళ్ళారు అంటే సిస్టర్ ప్రెగ్నెంట్. ఓకే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై రిలేటివ్స్ ఆర్ మై పేరెంట్స్ ఇప్పుడు నా సిస్టర్ డెలివరీ అంటే మాత్రం వెళ్తారు అక్కడికి చూసుకుంటానికి ఇది. సో అది సింపుల్ రీజన్, అది పెట్టుకున్నా. అండ్ సింపుల్ ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది అని ఆ తర్వాత అనిపించింది. హేమ గారి వాయిస్ ఉంటుంది, ఆవిడ వాయిస్ అందరికీ తెలుసు, సో అది కరెక్ట్గా రిలేట్ చేసుకుంటారు అని హేమ గారి వాయిస్ పెట్టాము. బాగుంది అది యాక్చువల్లీ. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు మీరు బ్యాక్ స్టోరీస్ రాసుకుంటారా అసలు ఈ క్యారెక్టర్ స్వాతి గారు? ఓకే. అంటే బ్యాక్ స్టోరీ రాసుకుంటే అసలు నాకు స్వామిరారాలో నిఖిల్ ఎవడు, సత్య ఎవడు, పూజ ఎవరు, ఎందుకు వెళ్ళి కలిసి ఉంటున్నారు, ఏంటి దేనికి ఈ రీజన్ లేదు నాకు. ఓకే. అక్కడ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ బ్యాక్ స్టోరీ ఏంటి అన్నది. ఎందుకంటే నేను అంటే స్క్రీన్ ప్లే బేస్డ్ టైట్గా ఫాస్ట్గా వెళ్ళే టైంలో అవన్నీ అవసరం లేదు మనకి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న దాంట్లో వెళ్ళినప్పుడు ఇంత ఆలోచించారు. ఇంత ఆలోచించారు అంటే మన స్క్రీన్ ప్లేలో ఫెయిల్ అయిపోయినట్టు సినిమా పోతుంది. సో దట్స్ ద రీజన్. అంటే గట్ ఫీలింగ్తో వెళ్ళిపోయాను. ఎవడ ఏముంది ఇప్పుడు సిడ్ ఫీల్డ్ కానీ ఇవి కానీ ఏమైనా బుక్స్ తక్కువ సినిమాలు చూస్తాను, అంటే ఫారెన్ లాంగ్వేజ్ ఎక్కువ చూస్తాను. సో నాలెడ్జ్ అంతా అదే. సో అప్కమింగ్ వాళ్ళకి మీరు ఏమంటారు, జనరల్ క్రాఫ్ట్ గురించి కొంచెం స్టడీ చేయడం బెటరా లేదా యూజువల్లీ సినిమాలు? అంటే డెఫినెట్గా అంటే ఇక్కడ మన ఇండస్ట్రీలో రెండు విధాలుగా ఉంటాయి. అంటే నెక్స్ట్ సినిమా రావాలి అంటే ఇప్పుడు అందరూ పనిచేసేది ఈ సినిమా అయిన వెంటనే నెక్స్ట్ అయిన సినిమా, దట్స్ వేర్ నువ్వు డైరెక్టరా ఏంటి అన్నది అక్కడ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నా దృష్టిలో అంటే ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్, సక్సెస్ ఉంటే 100% అందరూ వచ్చి తీస్తారు. సక్సెస్ అంత లేకపోయినా నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ వచ్చి సినిమా చెయ్యాలి ఇది అంటే యూ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్. అది ఓన్లీ ద కమాండ్ ఆన్ యువర్ క్రాఫ్ట్ విల్ గెట్ యువర్ మూవీ. ట్రూ. లేదు అంటే కొంతమంది సక్సెస్ ఉంటుంది, క్రాఫ్ట్ మీద కమాండ్ అక్కర్లేదు, వాళ్ళకి స్టోరీ మీద ఉండివ్వండి, లేకపోతే ఏదో ఆడియన్స్ పల్స్ ఏదో కరెక్ట్గా తెలిసి దానివల్ల సూపర్ సక్సెస్ ఉండొచ్చు. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ఒకసారి ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బట్ నా వరకు ఏంటి అంటే క్రాఫ్ట్ మీద ఫుల్ కమాండ్ ఉంటే యూ కెన్ లైక్ సర్వైవ్ ఈజీలీ హియర్. ఓకే. సో ఆ కమాండ్ ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది అన్నది దానికి ఒక ఇప్పుడు కోర్స్ ఉంటే అందరూ ఆ కోర్స్ చేసేస్తారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు తను అన్నట్టు ఇప్పుడు మీ కెమెరామెన్ తనే చెప్పాడు, మీ ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం. ఓకే. నేను డైరెక్టర్ వెళ్ళాను, తన కెమెరా వైపు వచ్చి ఒకటే స్కూల్లో చదువుకున్నప్పుడు ఒకటే వైపు వెళ్ళాలి అని లేదు. సో ఇట్స్ యువర్ టేక్ ఆన్ వాట్ యువర్ స్టడీ. ఇప్పుడు క్లాస్లో టాపర్ ఉంటాడు, ఫెయిల్ అయిపోయాడు ఉంటాడు, బట్ టీచర్ చెప్పేది ఇద్దరికి ఒకటే. మన గ్రాస్పింగ్ పవరు, మన ఇంట్రెస్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఒక సినిమా చూసినప్పుడు నేను కొన్ని టెక్నికల్ వాల్యూస్తో వీటితోని అవి ఎక్కువ చూస్తూ ఉంటాను ఆ యాంగిల్లో. ఓకే. అందరూ అలా చూడకపోవచ్చు, నాకన్నా ఎక్కువ అబ్జర్వ్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు. సో ఇట్స్ యువర్ టేక్, అంటే టాలెంట్ ఇది అన్నది డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ, యువర్ ఇంట్రెస్ట్, యువర్ ఇంట్రెస్ట్ నేర్చుకుని ఇది అన్నది. ఓకే. స్వామిరారాలో నాకు ఒక చిన్న ఎలిమెంట్ ఏంటంటే ఇప్పుడు స్వాతితో హీఈస్ అబౌట్ టు ఫాల్ ఇన్ లవ్. ఓకే. సో ఆ హెచ్పి అని చెప్పేసి అక్కడ దిగుతాడు, తర్వాత ఇంటికి వస్తాడు, వీళ్ళు రూమ్లో పైన మందు కొడుతుంటారు. వాడు తన గురించే హీఈస్ కంప్లీట్లీ బివిచ్డ్ బై హర్ ఎవ్రీథింగ్ అనమాట. సో అప్పుడు వాడు ఆలోచిస్తూ ఉంటాడు, థింక్ చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి గురించి. టీషర్ట్ మీద వాట్ ఆర్ యూ థింకింగ్ అని ఉంటాం. సో ఇట్స్ యువర్ ఇంటెన్షనల్ ఆర్ ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్ దట్ ఆ టీషర్ట్ పర్టికులర్ ఆడు ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాయి గురించి టీషర్ట్ మీద, హిస్ టీషర్ట్ అంటే నాకు ఆ సీన్కి అది అంటే ఓ బంచ్ ఆఫ్ టీషర్ట్స్లో అది కరెక్ట్గా కనెక్ట్ అయ్యింది. ఓకే. సో దీనికి ఇక్కడ ఈ ఆ సిచ్యువేషన్కే ఆడు అక్కడి నుంచి మళ్ళీ విలన్ వచ్చేసి అదంతా వెళ్ళిపోతాం. సో అది దానికి బాగుంటుంది అని వాడింది అంతే.
అంటే ఎవరు అబ్జర్వ్ చేసి ఎవరు అడగలేదు నన్ను ఇప్పుడు వరకు. బట్ అండ్ ఇంకోటి ఆ నిఖిల్ పెర్ఫార్మెన్స్ సూపర్ అసలు అందులో. అంటే మీరు అంటే దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ స్వామిరారు. ఎందుకంటే నిఖిల్ అనేవాడు అప్పటి వరకు వేరే స్టైల్లో చేసేవాడు. అంటే ఆడు డే వన్ నేను ఫస్ట్ నాకు ఎక్కడ పరిచయం అంటే ఒక సినిమా అది మధ్యలో ఆగిపోయింది. ఓకే అది దానికి అసిస్టెంట్ డైరెక్టర్ నేను. సో శశాంక్ హీరో తన తమ్ముడు క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఓకే సో న్యూ ఫేస్ కావాలి అని ఎదుగుతున్నాం. ఆ టైంలో ఫోన్లు వాట్సాప్లు ఈ అది ఏమీ లేదు. ఈ మెయిల్ కూడా ఎక్కువ యాక్సెస్ లేదు. సో ఏంటంటే ఆఫీసుల్లో ఫొటోస్ ఉండేవి బంచులు. సో మన సినిమా స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు వరకు షూటింగ్ జరుగుతున్న సినిమా అక్కడ మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఆడ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫొటోస్ అన్నీ తెచ్చి ఆ ఫొటోస్ వెనకాల ఫోన్ నెంబర్లకు కాల్ చేసేవి. ఓకే అలా నిఖిల్ ఫోటో కనిపించింది నాకు. కనిపించినప్పుడు ఈడెవడో బాగున్నాడు అని చేసాం. యాక్చువల్గా ఏంటంటే ఒకసారి ఫోన్ చేస్తాం అది రెస్పాండ్ అయ్యాడా లిఫ్ట్ చేయలేదని మళ్ళీ పక్కన పెట్టేసి ఎందుకంటే బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. ఆడికి ఎందుకో 2-3 సార్లు ట్రై చేశాను. దొరికాడు వచ్చాడు బాగా చేశాడు. ఆ సినిమా అదే అవుట్డోర్ వెళ్ళాం సగంలో ఆగిపోయింది. ఓకే అక్కడ నేను చందు అండ్ నిఖిల్ ఇక్కడ బాగా ఫ్రెండ్స్ అయ్యాము. ఓకే ఆ తర్వాత హ్యాపీ డేస్ ఆడిషన్స్ అయ్యి జరుగుతున్నాయని ఆడ ఆడ అక్కడికి వెళ్ళి ఆ తర్వాత హ్యాపీ డేస్ వచ్చింది. కంప్లీట్లీ ఇట్స్ ఎ కెరీర్ చేంజింగ్. అంటే ఆడు ఆ టైం వరకు ఫుల్ హ్యాపీ డేస్లో ఎలా పర్ఫామ్ చేసాడే ఆ స్టైల్లో వెళ్ళిపోయాడు. సో నేనేమనుకున్నానంటే ఏదోటి అంటే నాకు అలా అంటే ఇప్పుడు నేను ఇమాజిన్ చేయలేను నా సినిమాలో హీరో అంత హైపర్గా చేస్తాను అంటే అటువంటి కథలు ఉండవు నాది. సో అది చెప్తాను నాకు ఫుల్ సెటిల్డ్గా కావాలి. ఫస్ట్ 3 డేస్ నాకే భయం వేసింది కరెక్ట్ చేస్తున్నా లేదు. ఎందుకంటే ఆ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అనుకుంటాం ఈజీ డైరెక్టర్ ఏముంది పట్ 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 అయిపోద్ది ఎప్పుడవుతాం డైరెక్టర్ అనుకుంటాం. డైరెక్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే స్టార్టింగ్ వెళ్ళి ఓపెనింగ్ డే షార్ట్ చెప్తాం ఇది హీరోయిన్ లేకపోతే అంటే ఫస్ట్ స్వామిరారాలో హీరో స్నానం చేసి వస్తాడు వీళ్ళు ఫోన్ రిపేర్ రేడియో ఏదో రిపేర్ చేస్తుంటే హౌస్ ఓనర్ వస్తాడు ఆ సీన్ చేస్తాం. ఫస్ట్ చెప్పాను వీళ్ళు ముగ్గురు ఎలా ఉన్నారో ఆ ఫిష్ ట్యాంక్ నుంచి ఎలా ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ షాట్ ఏంటి అనేటప్పటికి ఆడు వస్తాడు అంటే అది కాదు ఆ తర్వాత చేద్దాం ఆ యాంగిల్ కదా ముందు ఇవన్నీ కంప్లీట్ చేద్దాం అన్నప్పుడు మనకి టెన్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎడిట్ అంతా మైండ్లో తిరగాలి ఈ పక్కన ఏమేమి షాట్లు ఉన్నాయి మళ్ళీ ఇటు వెళ్ళి అటు తిప్పిన తర్వాత మళ్ళీ ఇటు లైటింగ్ పెట్టాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో అప్పుడు చాలా భయం వేసింది ఈ బాబు మనం డైరెక్టర్ అవు డైరెక్టర్ అయినా అనవసరంగా కమిట్ అయ్యామా ఆ భయం అంతా వేసింది అన్నమాట. సో వన్స్ 2-3 డేస్ అలవాటు అయిన తర్వాత ఇంకా లైక్ అంటే ఫస్ట్ 2 సీన్స్ ప్లాన్ చేస్తే ఒక సీన్ అయింది ఫస్ట్ రోజు. ఓకే ప్రొడ్యూసర్స్ నువ్వేం టెన్షన్ పడుకుంకో 4-5 రోజులు ఎక్స్ట్రా అవుతుంది నువ్వేం టెన్షన్ పడుకు చేసి బట్ అనుకున్న దాని ప్రకారం అయిపోయింది. బట్ ఆ 3 డేస్ మాత్రం ఈ డైరెక్షన్ టెన్షన్తో పాటు నిఖిల్తో కరెక్ట్ చేయిస్తుందనా లేదా ఎందుకంటే అప్పటి వరకు చూసి నిఖిల్ వేరు ఆ సినిమాలో చూస్తుంది నిఖిల్ వేరు ఇటు పర్ఫార్మెన్స్ కరెక్టా కాదా ఏంటి అన్నది భయం వేస్తుంది. బట్ ఇంకా వన్స్ దిగాం స్టార్ట్ చేసాం ఇంకా స్టార్టింగ్ ఆడిని అలా ఓపెన్ చేసాం కాబట్టి సినిమా అంతా అలా చేయాలి చేసుకెళ్ళిపోయి వర్కౌట్ అయ్యి. అండ్ రిలేటివ్గా చూస్తే కేశవాలో ఒక డిఫరెంట్ నిఖిల్ ఉంది. కేశవాకి అంటే నాకు స్వామిరారా ఫ్రమ్ 3rd డే షూట్ నుంచి టిల్ డేట్ ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్ ఆన్ మై క్రాఫ్ట్. సో లైక్ ఏ రోజు నాకు డౌట్ లేదు ఇది లేదు. కేశవ ఏంటి అంటే లైక్ ఫ్రమ్ ద టైమ్ ఐ రోడ్ ద స్క్రిప్ట్ స్టోరీ చేసిన దగ్గర నుంచి ఐ నో వేర్ ఐఎమ్ షూటింగ్. ఓకే ఐ నో హౌ హీరో షుడ్ బిహేవ్. అంటే నేను సినిమా చెప్పాను రే సినిమా మొత్తం నీ డబ్బింగ్ 2 అవర్స్లో అయిపోతుంది అంతే ఉంటుంది నీకు మాట్లాడి. అంటే ఒకటి జరిగింది అంటే పేరెంట్స్ చనిపోయారు ఆ మూడ్లోనే ఉన్నాడు అంటే రివెంజ్ మూడ్లో ఉన్నాడు నాకు హీరో కామెడీలు చేయడాలు ఈ అయ్యి అసలు అందులో వెళ్ళదలుచుకోలేదు. సో నాకు ఆ మూడ్లోనే ఉండాలి సినిమా మొత్తంలో ఒక్కసారి కూడా ఎండ్ షాట్లో నవ్వుతాడు అంతే. ఇప్పటివరకు ఎక్కడ ఈవెన్ క్యారెక్టరైజేషన్లో అతను జోక్ వేసినా కూడా చాలా సీరియస్గా ప్రియదర్శి ఏదో అంటూ ఉంటాడు కత్రినా కైఫ్ ఏదో అంటే ఇద్దరికే కామన్ థింగ్ ఒకటి ఉంది అవునరా వాళ్ళిద్దరూ నీతో మాట్లాడడం చెప్పి అది కూడా సీరియస్గానే అంటే దట్స్ హౌ ఐ వాంటెడ్ అండ్ ఆడు కూడా చాలా బాగా చేశాడు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్.
అండ్ మీరు షూట్కి వెళ్ళేటప్పుడు మీరు బౌండ్ స్క్రిప్ట్తో వెళ్తారా? బౌండ్ స్క్రిప్ట్ అవునా? ఓకే. నాకేంటంటే స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అమ్మ భారం అయిపోయింది అనమాట. ఓకే. అంటే ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ ఆన్ హౌ ఐఎమ్ గోయింగ్ టు షూట్ ద ఫిల్మ్. నాకు ఓన్లీ టెన్షన్ ఏంటంటే మొత్తం రైటింగ్ పార్ట్ అయ్యే వరకు. ఓకే ఓకే. అంటే ఒక 7-8 డ్రాఫ్ట్లో అలా చదివి ఇంకొంచెం కరెక్షన్ చేసి వన్స్ అది లాక్ అయిపోయిన తర్వాత ఇంక నాకు టెన్షన్ తీర్పు. ఓకే. అందరికి పంపించేస్తా హీరోయిన్కి వీళ్ళకి ఈమె సీన్లు ఇది. సో పక్కా బ్రౌన్ స్క్రిప్ట్ అంటే లొకేషన్లో కొన్ని కొన్ని చేంజెస్ వస్తాయి ఆ లొకేషన్ బట్టి, లేకపోతే మన కమెడియన్స్ కానీ హీరో కానీ ఏయో మోడిఫికేషన్స్ చెప్తాం, అవి బాగున్నాయి అన్నది నోట్ చేసుకుంటాం, మిగిలింది అంతా బౌన్ స్క్రిప్ట్. ఓకే. ఫస్ట్ ఒక ఐడియా నుంచి ఫైనల్లో ఒక ఫైనల్ డ్రాఫ్ట్ ఒక బౌన్ స్క్రిప్ట్ అవ్వడానికి ఎంత స్పాన్ పడుతుందండి? స్పాన్ అన్నది ఇట్స్ లైక్ ఎంత ఫాస్ట్గా మీకు ఐడియాస్ ట్రిగ్గర్ అయ్యి స్క్రిప్ట్ అయిపోతుంది అన్నది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు నాకు 7-8 ఐడియాలు ఉన్నాయి, కొన్ని అయితే ఓ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇది ఇంకెక్కడికి వెళ్ళదు అని వదిలేసినవి ఉంటాయి. అంటే దాని మీద ఓ 4-5 మంత్స్ స్పెండ్ చేస్తాం, ఇది ఇంకెటు వెళ్ళట్లేదు ఆపేయాలి. ఆ తర్వాత దాని ఐడియా ఇంకో 3-4 మంత్స్ తర్వాతనే ఎందుకో ట్రిగ్గర్ అవ్వచ్చు, బట్ ఓ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టక్ అయిపోతే అది ఇంక పక్కన పెట్టేయడం బెటర్. సో లైక్ అది 1 మంత్ నుంచి 7-8 మంత్స్ వరకు ఎంతైనా పట్టచ్చు. ఓకే. స్వామిరాగ స్వామిరారా అంటే చెప్పాను కదా ఫస్ట్ డ్రగ్స్ మీదని, దానికి ఒక 3-4 మంత్స్ పెట్టాం. ఓకే. అంతా అయిపోయింది, అది ఆల్మోస్ట్ డైలాగ్ పార్ట్కి వెళ్ళలేదు, సీన్స్ వరకు అన్నీ వచ్చేసిన టైంలో అది పక్కన పెట్టేసి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇది చేసాం. ఓకే. నాకు ఆ సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొడ్యూసర్ ముందే ఆఫీస్ ఇచ్చారు, మనం సినిమా చేస్తున్నాం నిఖిల్ హీరో. ఓకే. ఇది ఆఫీస్ ఉంది, రోజు ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం డిస్కస్ చేయడం, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అవడం కన్నా డైరెక్టర్ ఈజీగా అయిపోయింది. ఏంటి ఆ జర్నీ ఎలా? అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అవడం చాలా కష్టం అండి. అవునండి. అంటే నా దగ్గరికి రోజు 3-4 వస్తారు. ఓకే. అంటే ఆఫీస్కి వచ్చి కారు దిగే టైంకి సార్ ఇది అది అంటారు. ఓకే. ఏం చెప్తాను, నా దగ్గర ఇప్పటికి 13 ఉన్నారు. మామూలుగా డిపార్ట్మెంట్ 5-6 చాలు, 13 ఉన్నారు. ఓకే. 13 ఎవరిని నెక్స్ట్ సినిమాకి నువ్వు వద్దురా అని చెప్పం, నేను అసలు చెప్పను నాకు మొహం. నెక్స్ట్ సినిమాకి ఇప్పుడు అందులో ఆ 13 అందరూ మంచి వర్కర్స్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సమ్ రెఫరెన్స్ ద్వారా బాబాయ్కి తెలుసు, మావయ్యకి తెలుసు, వాళ్ళు చెప్పిందా. ఓకే. అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి తెలీదు ఇప్పుడు పెట్టడం ఏంటి, కష్టం ఏంటి, మనం ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలి ఇది అలా అనుకుంటే పెట్టుకోరాడిని మనకు బాగా కావాల్సిన ఏమంటాం సరే అది. బట్ చెప్పిన నేను స్టార్టింగ్లో నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండి వాడు వంశీ అని, ఆడు ఎవరో తెలుసున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి పరిచయం చేసి తన ద్వారా తను లక్ష్మీకాంత్ చెన్న అని హైదరాబాద్ నవాబ్స్ నిన్న నేడు రేపు ఇది ఓకే రీసెంట్గా పరిచయం అని ఒక సినిమా వస్తుంది. ఓకే. డైరెక్టర్ దాని డైరెక్టర్ అనమాట, తను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరికొకరు ఆ సినిమా, తను పరిచయం అయితే తనతో పాటు ట్రావెల్ చేసి అలాగ ఒక 3-4 తర్వాత తను డైరెక్ట్ చేశాడు అనమాట హైదరాబాద్ నవాబ్స్. దానికి వర్క్ చేసి అలా ఇప్పుడు ఒక నావిస్ ఉంటే ఒక కొత్త వాళ్ళు హౌ అంటే వాళ్ళు ఎలా ఇండస్ట్రీకి రావాలంటే నథింగ్ లైక్ దట్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నం పెట్టుకోవాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు, ఎందుకంటే నాకు రిక్వైర్మెంట్ లేదు, నేను సెపరేట్గా ఒకరిని చూసి నువ్వు నా దగ్గర చేయండి అని. బికాజ్ నాకేంటంటే నేను షూట్ చేయడానికి నాకు వర్క్ జరగాలి, ఐఎమ్ నాట్ ఇప్పుడు ఫుల్ డిపెండెంట్ అనో ఇదనో కాదు నేను, ఎందుకంటే ప్రతి పని ఇద్దరు ముగ్గురు చూసుకుంటే ఒకటి రాకపోయినా ఇంకొకటి ఉంటాడు అన్నది. సో నా దగ్గర ఉన్న వాళ్ళందరూ చెప్పాను కదా, వీళ్ళు చెప్తాను వాళ్ళు చెప్తానో పెట్టుకున్న వాళ్ళు. ఓకే. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఎవ్రీవన్ ఆర్ హార్డ్ వర్కింగ్, అంతా బాగా చేస్తారు, అంటే దే నో ద క్రాఫ్ట్ ఎవ్రీథింగ్. బట్ నాకు నేను పెట్టుకున్న ఓన్లీ క్రైటీరియా అది, కొత్తగా ఎవరిని తీసుకున్న రిక్వైర్మెంట్ లేదు నాకు. ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్ నుంచి వస్తారు కదా, అక్కడ కోర్స్ చేసి కానీ ఇది కానీ రైటర్స్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు, సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాక్చువల్ సెట్లో ఇలా చేస్తే వస్తుందా, యాక్చువల్ ఫిల్మ్ స్కూల్లో అంటే నాకు బేసిక్గా ఫిల్మ్ స్కూల్లో ఏం నేర్పుతారు అన్నది తెలీదు. ఓకే. బట్ ఇప్పుడు నేను ఫస్ట్ 2 రిచర్డ్ అని నా కెమెరామెన్ అవనివ్వండి, ఇప్పుడు దివాకర్ వీళ్ళిద్దరూ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడలిస్ట్. ఓకే. సో నా సినిమాలు బాగుండడానికి మెయిన్ కారణం వాళ్ళు. ఓకే. వాళ్ళు నేర్చుకున్నదంతా అకాడమీ, అంటే ఆ తర్వాత పనిచేశారు పిఎస్ వినోద్ దగ్గర ఉండివ్వండి, దివాకర్ ఏమో సంతోష్ శివన్ గారి దగ్గర, వాళ్ళ దగ్గర వర్క్ చేశారు. బట్ ఏంటంటే బేసిక్గా వాళ్ళు నేర్చుకున్నదంతా అక్కడ, అది 100% అంటే చెప్పినట్టు
కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే డైరెక్టర్ అంటే డైరెక్షన్ చేసినప్పుడు దే ఆర్ ఫ్యూ రూల్స్. అంటే ఇప్పుడు ఆ రూల్ ఎందుకు అలా పెట్టేవో అని ఎవడో అడగడు. బట్ చూసి ఆడియన్కి స్మూత్గా ఒకటి చూడడం అని జర్కీ జర్కీగా చూడడానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం చూసినప్పుడు స్మూత్గా వెళ్ళిపోతుంది ఒక సినిమా. అదేంటి అంటే హీ నోట్స్ ద క్రాఫ్ట్. ఓకే, కొంతమందిది అలా ఉండదు. సినిమా సూపర్ హిట్ అవ్వచ్చు బట్ కొంచెం తేడా వచ్చింది అంటే తను ఆ క్రాఫ్ట్ గురించి అంత తెలుసుకోలేదు. అంటే కంపల్సరీ తెలుసుకోవాలి అని ఏం లేదు, బట్ మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్తే అది నేర్పుతారు. అంటే మన గురువులు మీ దగ్గర నుంచి మళ్ళీ మీది మీ షార్ట్ నుంచి ఇంకో షార్ట్ కట్ చేసాను అంటే ఓ 30 డిగ్రీస్ పక్కకు ఉండాలి కెమెరా అంటారు. ఓకే, అదర్వైజ్ కొంచెం ఐ జర్క్. ఇప్పుడు వైడ్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ అలా కట్ చేయలేను, కట్ చేస్తే జర్క్ అంటారు. అన్లెస్ దేర్ ఇస్ సమ్ యాక్షన్, అది 30 డిగ్రీస్ పక్క పెడితే జర్క్ ఉండదు అంటారు. సో అది బేసిక్ రూల్, అది ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కొన్ని రూల్స్ ఉంటాయి స్కూల్ ఫిల్మ్ స్కూల్కి వెళ్తే అవన్నీ నేర్పుతారని అనుకుంటున్నాను నేను. ఓకే, నాకు తెలియదు. సో అట్లీస్ట్ ఆ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు మళ్ళీ క్రాఫ్ట్ మీద కొంచెం, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు సినిమా తీసేది అదంతా మీ టాలెంట్ మీద. అవును, ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఫిల్మ్ స్కూల్లో సూపర్ హిట్ సినిమా తీయడం అంటే అందరూ ఫిల్మ్ స్కూల్కి వెళ్తారు. అవును, ఫిల్మ్ స్కూల్లో నీకు సినిమా ఎలా తీయాలి అన్నది నేర్పుతారు. ఆ తర్వాత ఎంత బాగా తీస్తావు అన్నది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఆర్ టాలెంట్. అంటే రెండు వైపులా ఉందండి యాక్చువల్లీ. ఇప్పుడు ఇప్పుడు ఏమి నేర్చుకొని రాము గారు చేశారు అంత హిట్ అంత ఇది చేస్తారు, అండ్ మీరు కూడా అక్కడ ఎక్కడ నేర్చుకోలేదు. యూ హ్యావ్ గివెన్ స్వామిరారు అలాంటి ఇది చేశారు. అంటే నేర్చుకోలేదు అని కాదండి, 100% నేను నేర్చుకున్నదంతా. అంటే ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసి మనకు వచ్చేసింది అనుకోవడం వేరు. హాలీవుడ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాం, ఓ సీన్ ఉంటుంది అది ఎలా తీయాలి ఇది అది అన్నది అనుకుంటాం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు సినిమా వర్క్ చేసినప్పుడే మన మైండ్లో ఉన్నది ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మీరు హాలీవుడ్ సినిమా తీసి, నేను ఓ సినిమా చూశాను ఇప్పుడు మ్యాట్రిక్స్ ఉంది, మ్యాట్రిక్స్లో ఆ ఫైట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఆ బుల్లెట్లన్నీ నిల్ల లేసిపోయి. అవును, మన వాళ్ళకి ఇక్కడ 1-3 మంత్స్ టైం ఇచ్చినా ఆ ఫైట్ చేయలేరు. అంటే ఇప్పుడు నేను మైండ్లో ఫైట్ వచ్చి నాకు అలాంటి ఫైట్ కావాలి అన్నప్పటికీ ఎన్ని రోజులకి అవదు ఆ ఫైట్. అంటే వాళ్ళకున్న ఎక్విప్మెంట్స్ వేరు, వాళ్ళకున్న టెక్నాలజీ వేరు, ఇది వేరు. ఇప్పటికి అది ఉంటుంది, ఇది దాని పేరు ఏదో ఉంటుంది, మోషన్ కంట్రోల్ కెమెరా ఇలా ఇటు నుంచి ఇటు వస్తుంది ఆ అమ్మాయి జంప్ చేసినప్పుడు. ఓకే, ఇప్పటికీ మన వాళ్ళు అది పర్ఫెక్ట్గా తీయలేరు. అంటే శంకర్ గారు బాయ్స్లో ట్రై చేశారు, అంటే కొంచెం సాంగ్లో ఉంటుంది, బట్ అది హాలీవుడ్లో వచ్చినంత పర్ఫెక్షన్గా మనకి రాదు. సో మన మీరు మైండ్లో అది ఉందనుకోండి అలా తీద్దాము అని, బేసిక్ ఇక్కడ వర్కింగ్ నాలెడ్జ్ లేకుండా నాకు అలా కావాలి అంటే మీరు సంవత్సరం కూర్చున్నా షార్ట్ రాదు. అంటే నా ఉద్దేశం రెండు వైపులా ఉన్నారు. ఇప్పుడు మనకి రీసెంట్గా చూస్తే పెళ్లి చూపులు, తరుణ్ భాస్కర్ హీస్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్, నాగశ్విన్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్, అండ్ సందీప్ వంగ. నాగశ్విన్ ఐ థింక్ హీ వర్క్ విత్ శేఖర్ కుమార్. ఫిలిం స్కూల్ నుంచి రావడం నేను అని, ఫిలిం స్కూల్ నుంచి వచ్చిన యూ షుడ్, ఇప్పుడు మనం అనుకునే రాము గారు, రావు గారి అనే సినిమాకి అసిస్టెడ్. అవును, అంటే నేను అనేది ఒక సినిమా చేస్తే మనకి బేసిక్ ఐడియా వస్తుంది సినిమా ఏం చేయొచ్చు ఏంటి. ఇప్పుడు జిమ్మి ఎందుకు వాడతాం, స్టడీ క్యామ్ ఎందుకు వాడతాం, ట్రాక్ అండ్ ట్రాలీ ఎలా వాడుకుంటాం, లెన్స్లో ఉన్నవండి 24 లెన్స్ ఏంటి, 50 ఏంటి, 35 ఏంటి, ఇవన్నీ బేసిక్ ఐడియా ఉంటుంది. మీరు డైరెక్ట్ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ వర్కింగ్ నాలెడ్జ్ లేదనుకో. ఇప్పుడు నేను ఒక ఆపరేషన్ గురించి చదివి ఐ కాంట్ డైరెక్ట్లీ గో అండ్ ఆపరేట్. నేను ఒకసారి 2-3 సార్లు చూస్తే నాకు బేసిక్ ఐడియా వస్తుంది ఓకే ఇది. సో డెఫినెట్గా ఎవరైనా సరే ఈజీ వే ఒక సినిమాకి వర్క్ చేస్తే దెన్ ఇట్స్ మీరు డైరెక్షన్ చేయడానికి ఒక సినిమాకి వర్క్ చేస్తే చాలు. ఓకే, దెన్ ఇట్స్ ఆన్ యువర్ టాలెంట్ అండ్ యువర్ క్యారెక్టర్. సో రైటింగ్ పరంగా అంటే ఒక రైటర్ అవ్వాలంటే ఎవరైనా జనరల్గా మీకు అనిపించే టిప్స్ కానీ ఒక సజెషన్ కానీ, అంటే యూ షుడ్ హ్యావ్ దట్ టింజ్ అంటారు. ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారి సినిమాలు చూస్తాను, ఎన్ని సినిమాలు చూసినా ఆయనలో రెండు మాటలు రాయలేను, అది ఆయన టాలెంట్. ఇప్పుడు ఆయన ఎన్ని చిన్నప్పటి నుంచి బుక్స్ చదివారు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆయనకి అలా వచ్చింది అది.
ఇప్పుడు దానికి నాది ఉంది, నేను సెపరేట్గా ఒక అలా రాసుకుంటాను. నాకేంటంటే ఆ సీన్లో మ్యాటర్ కన్వే చేయాలి, ఏదన్నా చిన్న పని చూస్తే రాసుకుంటూ వెళ్తా అంతే. అంతకుమించి నేను ఎక్కువ దాని మీద వర్క్ చేయలేను. మ్యాక్సిమం ఏంటి అంటే నేను ఏదైనా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ఏదో చూసినప్పుడు ఈ రైటింగ్ బాగుంది అంటే అని పిలిపించుకుంటాను. ఓకే, ఏం రాయగలవు నువ్వు అంటే కామెడీ బాగా రాస్తాను అన్నట్టు. నా దగ్గర ఉన్న రెండు మూడు కామెడీ సీన్లు ఇస్తా, అవి నాకు సింక్లో రాసాడు అంటే ఓకే, లేదంటే బాగా చెప్తాను. లేకపోతే ఆ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అవును, సింక్ అయ్యేలా ఉంటాయి. అలాగే దోచేకి శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి, ఓకే, తను షార్ట్ ఫిల్మ్స్ చూసి ఎవడు బాగా రాస్తున్నాడని తనని రైటర్గా ఫస్ట్ తీసుకున్నా, ఇప్పుడు డైరెక్షన్ దాంట్లో ఉన్నాడు. ఓకే, అండ్ నైస్. అంటే ఏదన్నా చూసి బాగుంది అంటే 100% లైక్. అండ్ మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది 100%. ఇప్పుడు ఇప్పుడు విక్రమ్ గారు ఎంత లిటరేచర్ చదివి ఉండొచ్చు దాని అనేది. ఈవెన్ టారెంటీనో అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే అతను బయలాజికల్ ఫాదర్ మూవీస్ తీసుకెళ్ళి కూడా అంటే ఎక్కువ, తర్వాత డైవర్స్ అయిపోయాక సెకండ్ స్టెప్ ఫాదర్ కూడా ఎక్కువ మూవీస్ తీసుకెళ్ళేవాడు. ఆ తర్వాత వీడియో షాప్ లో వీడియో షాప్ లో పనిచేసాడు. ఈవెన్ థియేటర్ లో ఉషర్ లాగా అంటే ఐ మీన్ టికెట్స్ చూపించి సీట్లో కూర్చోబెట్టేలాగా పనిచేసాడు ఎవ్రీథింగ్. అంటే ఈవెన్ వన్ ఆఫ్ హిజ్ ఫాదర్స్ అంటే స్టెప్ ఫాదర్ ఈజ్ మ్యూజిషియన్ సంథింగ్. సో ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ హిజ్ మ్యూజిక్ ని విపరీతంగా. అవును, ఇంకొకటి అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన దగ్గర అన్నీ ఉన్నా అన్నిటికన్నా ఎక్కువ లక్ కావాలి ఇక్కడ. అంటే మన తెలుగు ఆర్ లైక్ ఇండియన్ ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకన్నా టాలెంటెడ్ వాళ్ళు మంచి కథలతో బోల్డ్ మంది ఛాన్స్ లేకుండా అది నాకు తెలుసు 100%. నాకు లక్ పని అయింది ఇది. సో అది కూడా ఒక్కసారే వస్తుంది, ఫస్ట్ ప్రూవ్ చేసుకోలేదు అంటే యోగాన్ ట్రూ. అది సో టాలెంట్ కన్నా ఎక్కువ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ దానికన్నా ఎక్కువ ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అవునా? అంటే అంటే ఆ టైంలో వేరే ఫిల్మ్స్ డేట్ మంచిది లేకపోనే ఉండండి, మనం వచ్చిన వారానికి ఇంకో పెద్ద సినిమా వస్తే మన సినిమా ఉండదు, అటువంటి అన్నీ ఇప్పుడు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఓకే ఓకే, లక్. స్వామిరారాలో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే వీళ్ళు ఫోన్ కాన్వర్సేషన్ స్టార్టింగ్. యా, సో ఇటు అటు అనుకుంటారా, ఎవ్రీ ఆడియన్స్ విల్ థింక్ దట్ దీస్ టూ ఆర్ కాన్వర్సేషన్. ఫైనల్ రివీల్స్ దట్ అంటే ద ఐడియా బిహైండ్ దట్ ఎలా వచ్చింది అసలు అంటే థాట్. ఐడియా బిహైండ్ దట్ అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ సినిమా చూసారు. ఓకే, చూడలేదు. దాంట్లో సినిమా ఓపెనింగ్ షాట్ అదనమాట. ఓకే ఓకే. జస్టిన్ టింబర్లేక్ అమ్మాయి పేరు ఏదో ఉంది. ఓకే, వాళ్ళిద్దరూ ఎక్కడున్నా అంటే ఇదిగో వచ్చేస్తున్నాను మీ గురించి సినిమా థియేటర్ దగ్గర, నేను ఒక్కదాన్ని పిచ్చిదాన్లో వెయిట్ చేస్తాను ఇది అది అన్నప్పుడు, లేదు ఇదిగో వచ్చేస్తున్నాను ఇదిగో నువ్వు నాకు కనిపిస్తున్నావు అంటే ఎక్కడ అన్న అమ్మాయి ఆడు తిరుగుతూ ఉంటుంది, కట్ చేస్తాడు. ఓకే, ఫైనల్గా ఓపెన్ చేస్తే ఈడు వేరే అమ్మాయిని కలుస్తాడు, ఆ అమ్మాయిని కలవడానికి వేరే వాడు వస్తాడు. సో ఆ ఐడియా అంటే దాని దగ్గర నుంచి ఇంకా చాలా ఉంది నాకు స్వామిరారాలో. ఓకే, బట్ నాకు లొకేషన్ అండ్ నా దగ్గర ఉన్న టెక్నాలజీ సపోర్ట్ చేయక తీర. అంటే నాకేంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ వస్తుంది యాక్చువల్లీ. అంటే నా బేసిక్ ఐడియా ఇప్పుడు మీరు చూస్తే సినిమాలో ఫైనల్గా ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత స్వాతి బ్యాక్ షాట్ ఓపెన్ చేస్తే వేరే అమ్మాయి వెయిట్ చేస్తాను, ఇక్కడ పూజ దగ్గర నుంచి ఇలా వస్తే హీరో వెయిట్ చేస్తాను. నాకేంటి అంటే స్వాతి ఇటు వస్తుంది, స్ప్లిట్ స్క్రీన్లో హాఫ్ నిఖిల్ బైక్, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బైక్ వేర్ నిఖిల్ ఇస్ డ్రైవింగ్, బ్యాక్ పార్ట్ స్ప్లిట్ స్క్రీన్ వేరే బైక్ ఉంటుంది. అదేంటి అంటే స్వాతిని ఎక్కించుకునే అమ్మాయి ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోయి ఓన్లీ బ్యాక్ పార్ట్ బైకే ఉంటుంది. ఈ హాఫ్ స్క్రీన్లో స్వాతి గేట్ నుంచి బయటకు వస్తుంది, బయటకు వచ్చి ఎక్కుతుంది, నిఖిల్ ఇస్ డ్రైవింగ్, షీ సిట్టింగ్ బ్యాక్. స్ప్లిట్ స్క్రీన్లోనే రెండు వెళ్తూ ఉంటాయి. ఒక పాయింట్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి రెండు వైడ్ షాట్లకు వస్తే నిఖిల్ వెనకాల వేరే అమ్మాయి ఉంది, స్వాతి ముందు వేరే అమ్మాయి. అంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్ ఇంకా ఎక్స్టెండ్ చేశారు మీరు. యాక్చువల్లీ ఎక్స్టెండ్ చేశాను, బట్ అది తీయడానికి ఇది నా దగ్గర ఉన్న. ఓకే ఓకే. అంటే దానికి 100% స్టూడియో కావాలి అండ్ క్రెయిన్లు ఇవి అవి. ఓకే, నాకు ఆ టైంకి నా దగ్గర ఉన్న బడ్జెట్కి మ్యాన్ పవర్కి. కానీ చాలా బాగుంది, ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు రాసుకునేటప్పుడు ఇటువంటి సీన్స్
హౌ మచ్ ఆఫ్ అంటే మీలో ఉన్న డైరెక్టర్ మధ్యలో వస్తుంటాడా? అంటే మీరు కథ రాసుకున్నప్పుడు మీరు ఆబ్వియస్గా డైరెక్టర్ కాబట్టి ఓకే డైరెక్షన్ చేసినప్పుడు ఇది కొంచెం ఇదేమో లేదా దీన్ని ఇంకా ఎలా రాసుకుందాం అని, అంటే హౌ మచ్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఇన్ యూ ఇన్ఫ్లుయెన్సెస్ ద రైటర్ ఇన్ యూ? అలా అంటే రెండు నేనే కాబట్టి ఐ నో దిస్ సీన్. ఇప్పుడు నేను వెబ్ సిరీస్ రావనివ్వండి, మూవీస్ చూస్తూ ఉంటాను, ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ బుక్ విత్ మీ. ఓకే, ఇప్పుడు నాకు ఏదన్నా ఓ చిన్న షార్టో లేకపోతే చిన్న మ్యూజిక్ బిట్టో చిన్న పర్ఫార్మెన్సో మర్డరో ఓ చేజో ఏదో బాగుంది అంటే ఆ బుక్లో సో అండ్ సో మూవీ టైం కోడ్ అది రాసేసి పెట్టుకుంటాం. అంటే జానర్ ఉంటుంది. నేను ఇప్పుడు గ్యాంగ్స్టర్ ఫిల్మ్ తీస్తున్నాను కాబట్టి ఆ సైడ్లో ఇప్పుడు నాకు మర్డర్స్ కావాలి కావాలి అవన్నీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటాను. ఓ మంచి డైలాగ్ అంటే ఆ పాట రాసుకుంటాను, యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ రాసేస్తాను. ఇప్పుడు ఆ బుక్ ఎప్పుడు నా దగ్గర ఉంటుంది, సో బుక్ ఓపెన్ చేసినప్పుడు ఈ డైలాగ్ బాగుంది ఇది అనేటప్పటికి ఇప్పుడు డైలాగ్ ఉంటుంది. కేశవాలో ఇషా గోపికర్ హీరో దగ్గరికి వచ్చి నువ్వు చేసే తప్పు అని అంటే తెలుసు అంటాడు. మరి ఎందుకు చేస్తున్నావు అంటే అదే కరెక్ట్ కాబట్టి అంటే అది యాక్చువల్లీ ఏదో సినిమాలో చూసాను వాట్ యూర్ డూయింగ్ ఈజ్ రాంగ్ అంటే ఐ నో బట్ స్టిల్ వాట్ యూ వై ఆర్ డూయింగ్ బట్ దట్స్ ద రైట్ థింగ్ టు డూ అని అంటే దాన్ని కొంచెం అంటే నేను ఆ సీన్ అనుకున్నప్పుడే డైరెక్టర్ అవనివ్వండి నాలో రైటర్ అవనివ్వండి ఇద్దరికీ తెలుసు అది బాగుంటుంది అక్కడ. అండ్ స్వామిలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే బంతిపూ అని పేరు పెట్టడం వెస్పాకి, అసలు అది యాక్చువల్లీ స్వాతి ఐడియా. అవునా? నాకు ఎల్లో అంటే స్వాతి ఫస్ట్ చెప్పాను వెస్పా వాడతావు నువ్వు, కెమెరామెన్ చాయిస్ రెడ్ అండ్ ఎల్లో ఆ రెండింటిలో ఏదన్నా అది బాగుంటుంది స్క్రీన్ మీద అని చెప్పాడు. నీ ఇష్టం, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు కాబట్టి ఆ రెండు కలర్స్లో ఏదైనా నాకు ఓకే అంటే స్వాతి ఎల్లో వాడదాం ఉంది, సో ఎల్లో అని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు రైటింగ్ పార్ట్ అప్పుడు అనిల్ రావు ఇప్పుడు కూడా ఐ హెల్ప్డ్ మీ. ఓకే, అంటే స్వాతి పార్ట్ వరకు నేను సీన్స్ అన్నీ అనిల్కి పంపించేవాడిని. ఓకే, అనిల్ ఇది సీను మన్నోడు మన్నోడు షూట్ అంటే కానీ లేకపోతే ఆ రోజు మార్నింగ్ కానీ ఫోన్ చేసి చెప్పేవాడు ఈ అనుకున్నాను నేను చేంజెస్ కానీ ఇది కానీ అవి కానీ. సో అందులో నాకు ఏదైతే నచ్చినాయో అవి తీసుకునేవాడిని. అంటే బంతి పువ్వు అన్నది స్వాతి అనిల్కి చెప్పింది ఇలా బంతి పువ్వు అయితే ఎలా ఉంటుంది అంటే తన బాగుంటుంది అంటే పేరు ఒకటి పెట్టాలి అని మీరు అనుకోలేదు? అనుకోలేదు. ఓకే, బంతి పువ్వు అన్నది ఓకే, కానీ అది చాలా హెల్ప్ అయింది. చాలా తెలియకుండా ఇట్ యాడెడ్ ఎ పర్సనాలిటీ టు ద వెస్పా. అవును, అండ్ చాలాసార్లు రిఫర్ చేస్తుంది దాన్ని పోయినప్పుడు కానీ కానీ అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా బంతిపూ పోయిందని అంటే ఆ బంతిపూ అని పేరు పెట్టిన తర్వాత వచ్చిన ఐడియా అన్నమాట. ఓకే ఓకే, అక్కడ ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడే సార్ నా బైక్ పోయిందని నడుస్తుంది, బైక్ పోతే ఎవరు నడుస్తాడు వాళ్ళు లారీ పోయింది చూడు ఎలా ఉన్నాడు అంటే అది అనిల్ రావు కూడా రాసాడు. సో వెన్ ఇట్ కమ్స్ టు పిచ్చింగ్ యువర్ స్టోరీ టు ఏ ప్రొడ్యూసర్ అండి, సో హౌ డూ యూ పిచ్ అంటే ఎంత టైం తీసుకుంటారు యూజువల్లీ? బేసిక్గా నాకు 40 మినిట్స్ కన్నా ఎక్కువ చెప్తే నాకే బోర్ కొట్టేస్తుంది. ఓకే, సో ఎంటైర్ 3 అవర్స్ది 40 మినిట్స్ చెప్పేస్తారు? 3 అవర్స్ది ఏముంటుంది అండి. ఓకే, అంటే ఏదైనా సరే 40 మినిట్స్ టు 1 అవర్ కెన్ పర్ఫెక్ట్లీ నరేట్ ఎ స్టోరీ. ఓకే, అంటే ఇప్పుడు సీన్లు డైలాగ్లు ఇవన్నీ చెప్తే ఇట్ మైట్ గెట్ ఎలాబరేటెడ్. సో కొంతమంది ఇంకా ఎలాబరేట్ చేయమని అలా అడిగితే అలా హోప్ఫుల్లీ ఇప్పటి వరకు అడగండి. ఓకే, కొంతమంది మేబీ దే ఆర్ ఇన్ రష్, 10 మినిట్స్లో చెప్పండి అంటారు మేబీ ఇనీషియల్ స్టేజ్స్లో. అది కూడా జరగలేదు నాకు, అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ ఫిలింకి ఆ కష్టాలు ఉంటాయి, నాకు అది లేదు. ఓకే ఓకే, ఫస్ట్ ఫిలిం స్టోరీ అంతా రెడీ అయిన తర్వాత నేను షూట్కి వెళ్ళిపోయిన తప్ప ప్రొడ్యూసర్కి చెప్పాల హీరోకి చెప్పాల. ఓకే ఓకే, అంటే దే ట్రస్టెడ్ మీ దట్ మచ్. ఓకే, సో ఫస్ట్ సినిమా సక్సెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ అది. ఇప్పుడు స్టోరీ ఎక్కువ ఈ మధ్యన అలిగేషన్స్ వస్తుంటాయి ఇప్పుడు నా స్టోరీ కాపీ చేశారని ఇదని, సో దానికి ఓటీటీ వీడియో చూసినట్టు. సో అంటే ఒక అప్కమింగ్ రైటర్ కానీ ఎవరన్నా హౌ కెన్ దే ప్రొటెక్ట్ దేర్ ప్రాపర్టీ, హౌ కెన్ దే ప్రొటెక్ట్ దేర్ ఓన్ స్టోరీ? అంటే ఇప్పుడు యూ కెన్ రిజిస్టర్ ఇన్ ద రైటర్స్ అసోసియేషన్. ఓకే, అండ్ ఇంకొకరు ఒక లైక్ దే టోల్డ్ మీ అన్ ఐడియా విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, అంటే మీకు ఇప్పుడు రైటర్స్ కార్డు ఏమీ లేదు, సమ్ నేను వచ్చాను
రైటర్స్ కార్డ్ కావాలి అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ నేమ్. ఐ మీన్ ఏదన్నా సినిమా వర్క్ చేస్తేనే అలా కార్డ్ ఇస్తారు. ఓకే, బేసిక్గా కొత్తగా వచ్చి నాకు కావాలి అంటే రాదు. సో నాకు ఒకళ్ళు ఏం చెప్పారంటే అంతా రాసిన తర్వాత నీట్గా చేసి యూ ప్యాక్ ఎవ్రీథింగ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి టు యువర్ అడ్రస్ రిజిస్టర్ పోస్ట్ చేస్తే లైక్ పోస్ట్ ఆఫీస్ సీల్ అవన్నీ ఉంటాయి దానికి. ఇంటికి వచ్చిన తర్వాత యూ డోంట్ ఓపెన్ ఇట్, అలా ఉంచేసి ఇఫ్ యూ థింక్ లైక్ సమ్వన్ స్టోల్ యువర్ స్టోరీ అన్న అప్పుడు కేసు వేసి లైక్ కోర్టులో సబ్మిట్ చేయాలి ఏదో లైక్ అప్పుడు సాలిడ్ ప్రూఫ్ ఉంటుంది. దిస్ పోస్ట్ ఆఫీస్ ఇస్ అ గవర్నమెంట్ థింగ్ అండ్ ఆల్. ఓకే నైస్. అంటే అది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు, ఎవడో చెప్పాడు అవును కరెక్టే కదా, బట్ యూజువల్లీ ఇది ఉంది, చాలా మంది చేస్తారు కూడా. అవునా? వన్ ఆఫ్ మై అసిస్టెంట్ యూస్ టు డూ దట్, హీ టోల్ మీ. ఓకే. ఇప్పుడు యూజువల్గా స్టోరీ డిస్కషన్స్ అప్పుడు మనకి కొన్ని డిసగ్రీమెంట్స్ వస్తాయి, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. ఒకసారి మీకు చాలా ఎగ్జైట్ అయ్యి ఉండొచ్చు ఆ సీన్, కానీ మీ టీమ్ దానికి డిసగ్రీ చేయొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో హౌ డూ యూ డీల్ విత్ దట్? అంటే ఇప్పుడు నాకు బాగా నచ్చింది అంటే నేను ఎవరు చెప్పినా విన్నా. అంటే నా గట్ ఫీలింగ్ నాకు ఏదైనా సినిమా కొంచెం డౌట్ ఉంది అంటే దెన్ అప్పుడు అందరిదే తీసుకుంటాను. ఓకే ఓకే. ఇప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి నా సినిమాలో, అన్న ఇది బాగోదేమన్నా వదిలే బాగుంటుంది వదిలే అంట. ఓకే, నేను వదిలే అన్న తర్వాత ఇంక నా టీం నాతో దాని గురించి ఇంక మాట్లాడు, ఎందుకంటే పేరు వచ్చినా పోయినా నాకే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు డ్యూటీగా చెప్తారు. ఓకే, ఒకసారి నేను గట్ ఫీలింగ్తో అది వర్కౌట్ అవుతుంది అనుకున్నాను అది వదిలేస్తాను. ఒక 3 మూవీస్ యువర్ ఫేవరెట్ మూవీస్ మెన్షన్ చేయమంటే వాట్ ఆర్ దోస్ 3 మూవీస్? ఐ మీన్ ఇన్ తెలుగు ఆర్ ఎనీథింగ్, ఎక్కడ గాడ్ ఫాదర్. ఓకే, క్షణ క్షణం. ఓకే, దళపతి. సో రైటింగ్ పరంగా ది బెస్ట్ రైటింగ్ అనిపించిన మూవీస్ రీసెంట్గా దంగల్? దంగల్ బ్రిలియంట్ రైటింగ్. ఓకే, అంటే వాళ్ళ కాన్వర్జేషన్స్ కానీ ఇది కానీ అండ్ నువ్వే నువ్వే ఒకటి. ఓకే, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతి డైలాగ్కి 2 డెప్త్ ఉంటుంది. ఓకే, అది 3 క్వాలిటీస్ ఎనీ డైరెక్టర్ షుడ్ డెఫినెట్లీ హ్యావ్. పేషెన్స్. ఓకే, కొంచెం స్టబర్నెస్ లైక్. ఓకే, డోంట్ కాంప్రమైజ్ టిల్ వాట్ యు టిల్ యూ గెట్ వాట్ యూ వాంట్. ఓకే, అండ్ యూ షుడ్ థింక్ అబౌట్ ద ప్రొడ్యూసర్. ఓకే, అది చాలా మెయిన్. ఓకే, ఒక చిన్న ఆఫ్ ద రోడ్ ఫన్ క్వశ్చన్, డూ యూ గూగుల్ యువర్ నేమ్? యా. ఓకే, అంటే ఐ కీప్ ఆన్ చెకింగ్ ఫర్ ద వికీపీడియా థింగ్. ఓకే ఓకే, అంటే నేను గెటింగ్ అప్డేట్ గెటింగ్ గోయింగ్ టు వికీపీడియా అండ్ దెన్ సుధీర్ వర్మ కనుకన్నా గూగుల్లో సుధీర్ వర్మ అంటే ఫస్ట్ పేజెస్ వికీపీడియా. ఓకే ఓకే, సో అందులో అంటే లేట్ అప్డేట్స్ ఏం వచ్చినాయి ఏంటి ఇది అది చూస్తూ ఉంటాను. ఓకే, సో లెట్స్ సే యూ యూ వాంట్ టు బి అన్ ఎనిమల్, విచ్ ఎనిమల్ యూ వాంట్ టు బికమ్? హౌస్ ఫ్లై. హౌస్ ఫ్లై ఎనిమల్లోకి వస్తుంది అది? యా యా, ఆఫ్ కోర్స్ ఎనిమల్. ఈజీ టు లైక్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే, యూ కెన్ ఆల్సో ఇరిటేట్ ఈగా. హౌ డు పీపుల్ క్లోజ్ టు యూ డిస్క్రైబ్ యూ? క్లోజ్ టు మీ లైక్ if they are close to me there is no need of describing me. Okay, bite od evado like they will describe ante bite chaala mandi idiki pogaro balupu iyanni anukuntaru. Okay, it's their opinion. Okay, so ad nenu deny cheyanu alagane accept cheyanu. Okay, naatho close unnavallo like all my friends nenu industry ki raakamund nunchi evaraithe friends o ippudu vaalle like I have the same set of friends, so like change em ayyadu. What do you think when you are alone? అంటే మీ జర్నీ చాలా ఉంది, సమ్ అన్నోన్ టు యూ గాట్ యువర్ ఓన్ స్టేటస్. అంటే
స్వామి రారానాథ్ సక్సెస్ అవ్వకపోతే ఏంటి నా పరిస్థితి ఓకే అన్నది ఎక్కువ ఆలోచిస్తుంటా. లైక్ నౌ అంటే ఇప్పటి వరకు లైక్ నా కిడ్స్కి లైక్ ఐ హ్యావ్ ఎ సన్ అండ్ డాటర్, ఇప్పటివరకు వాళ్ళు ఏం అడిగినా నో చెప్పలేదు ఇప్పటి వరకు. ఓకే లైక్ అంటే చాలా డబ్బులు వేస్ట్ చేస్తుంటాను, అంటే అది ఆలోచిస్తుంటాను అమ్మ మనం డైరెక్టర్ అవ్వకపోతే వెళ్ళిన అసలు ఎలా అఫోర్డ్ అంటే ఫుడ్కి వీళ్ళకి ప్రాబ్లం లేదు, ఊళ్ళో పొలాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి హాయిగా ఉంటాం, బట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కొనడానికి వీటికి అట్లా. ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీ రైట్స్ ఇన్ ది ఇండస్ట్రీ, అంటే మేబీ యూ విల్ బి ఇన్స్పైర్డ్ ఈ సీన్ ఎలా రాసి ఉంటారు అని, లేదా ఎనీ పర్టికులర్ థింగ్, ఆర్ టారెంటినో మేబీ? టారెంటినో ఐ నో ద క్వశ్చన్ వాంట్ రీచ్ హిమ్, లైక్ దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ రైటర్ అని అంటున్నారా? యా అంటే ఐ థింక్ ద బెస్ట్ అంటే నాకు ఎక్స్పెక్టేషన్ ఏమీ లేకుండా బ్లోన్ అవే బై ద ఫిలిం ఇస్ మొన్నా బై ఎంబీబీఎస్. ఓకే అంతకుముందు నాకు రాజ్కుమారి రాణి అంటే పెద్ద ఐడియా లేదు, ఎవరో తెలియదు. బట్ అండ్ ఈవెన్ లగేరావు మొన్నబాయ్ అంటే ఆ కాన్సెప్ట్ తీసుకుని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇస్ బ్రిలియంట్ ఇన్ ద ఫిలిం. ఓకే అంటే తనలా ఇంకా నాకు తెలిసి భూప్రపంచం మీద ఎవరో లేరని నా ఫీలింగ్. ఓకే ఎందుకంటే ఇప్పుడు ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైం అన్నీ ఆ సీన్లో ఉంటాయి, ప్రతి సీన్ని అలా డిజైన్ చేస్తాడు. లైక్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎమోషన్ అది. లైక్ నాకు నా వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా అటువంటి ఆలోచనలు రావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద రైటింగ్ టేబుల్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ టు బొమ్మలాట, యూ మైట్ గెట్ అడిక్టెడ్. హై గైస్, దిస్ ఎడిటర్ ప్రవీణ్. బొమ్మలాట ఎ ఫ్యాబులస్ యూట్యూబ్ ఛానల్ దట్ ఐ కేమ్ అక్రాస్ రీసెంట్లీ. యూనో దర్స్ క్వైట్ అ బిట్ ఆఫ్ హిస్టరీ బిహైండ్ ఇట్. దే హవ్ బీన్ డూయింగ్ క్వైట్ అ బిట్ ఆఫ్ గ్రేట్ వర్క్. ప్లీజ్ డూ నాట్ ఐ రిపీట్ డూ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, యూ మైట్ గెట్ అడిక్టెడ్ టు దెమ్. హాయ్, దిస్ వివేకాత్రేయ. దయచేసి బొమ్మలట్ట ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయకండి, ఇది మీకు ఒక వ్యసనంలా మారచ్చు, తర్వాత ఎవరం బాధ్యులం కాదు. ఇదిగో ముందే చెప్తున్నాను, ఈ బొమ్మలాట ఛానల్ని అస్సలు సబ్స్క్రైబ్ చేయొద్దు. నేను వద్దంటన్నా వినకుండా మీరు చూస్తారని తెలుసు నాకు. చూసారా, మీకు ఇది అంటుకుపోతుంది వ్యసనంలాగా, తర్వాత మీ ఇష్టం. బొమ్మలాట ఛానల్కి మీరు ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేయొద్దు, ఎందుకంటే అందమైన అద్భుతమైన వ్యసనం కింద ఈ ఛానల్ వారి అవకాశం ఉంది. హాయ్ వ్యూయర్స్, ఇప్పుడే బొమ్మలాటకి చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాను. సో నా ఇంటర్వ్యూ చూడటం కోసం, అలాగే చాలా విషయాలు తెలుసుకోవడం కోసం మీరు బొమ్మలాట దాన్ని సబ్స్క్రైబ్ చేయకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేశారనుకో మీరు మా వీడియో చూస్తారు, మా వీడియో చూస్తే రైటర్గా చేయాలంటే, లేదు రైటర్గా ఒక సక్సెస్ఫుల్ స్క్రిప్ట్లు చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుందని మేము చెప్పిన విషయాలు మీకు తెలిసిపోతే, అలాగా అరే రైటర్గా తెలిసిపోయింది కాబట్టి మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం అనుకుంటే మిగతా టెక్నీషియన్స్ ఇంటర్వ్యూలు, వాళ్ళు ఆ క్రాఫ్ట్స్లో వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా చెప్పినవి కూడా తెలిసిపోతే అలా మీరు దీనికి బొమ్మలాటకి ఎడిక్ట్ అయిపోతారు. సో ఎడిక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు బొమ్మలాటను సబ్స్క్రైబ్ చేయొద్దు అని అంటాను అనుకుంటున్నారేమో, లేదు ఇండస్ట్రీకి వచ్చే ప్రతి వాళ్ళకి ఇక్కడ వీళ్ళు ఈ చేసిన ఇంటర్వ్యూలో అంటే ప్రతి టెక్నీషియన్ని తీసుకొచ్చి ఆ టెక్నీషియన్తో ఇండస్ట్రీలో ఆ క్రాఫ్ట్లో ఎలా ఉంటే కొత్త వాళ్ళు రాణించగలుగుతారు, కొత్త వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తే బాగుంటుందని చేసిన ప్రయత్నం ఇది. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, డెఫినెట్గా మీకు తెలుసుకోవాల్సిన తెలియాల్సిన కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తాయి.